అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భాగవత ఉత్తములారా, భగవద్ బంధులారా, రామానుజ కింకరులారా, జన్మాద్యశయత అనే రెండవ సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు భగవద్ రామానుజులు. జన్మ ఆద్యస్య యత అని ఇతరులు వ్యాఖ్యానం చేస్తే అవి బంతిపూల. జన్మాద్యశయత ఆద్యస్య జన్మ యత అని మాధ్వులు దాన్ని విడదీశారు. మధ్వమతానికి చెందిన వాళ్ళు ఆద్యస్య ఎవరు, మొదటివాడు చతుర్ముఖుడు. ఆ చతుర్ముఖుని యొక్క బ్రహ్మ వాడు ఎవరి నుంచి పుడుతున్నాడో అని వాడి అక్కడ సమాధానం సమాసం వాళ్ళు అట్లా విడదీసి చెప్పారు. కానీ అస్య అని విడదీసుకొని ఈ సమస్త ప్రపంచానికి జన్మ ఆది, జన్మ అంటే పుట్టుక, స్థితి, లయము ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో ఆ కారణమైన వాడే బ్రహ్మ అని సరి అయిన అర్థం చెప్పుకోవాలి అని వివరించారు. వివరించి ఇప్పుడు అసలు విషయవాక్యంలోకి పోతున్నాడు. భృగుర్వై వారుణి, వరుణుడు అనేవాడి యొక్క కొడుకు భృగువు అనేవాడు ఒకడు ఉన్నాడు. వరుణుడు ఆ దేవత, వరుణ దేవత వేరు. ఈ వరుణుడు ఆ పేరు పెట్టుకున్నాడు. రాముడు ఆయన ఎవరు అయితే ఇప్పుడు దాకా 12 మంది రాములు పుడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు పేర్లు, కాబట్టి వీళ్ళందరూ గారు. అట్లనే వరుణుడు అనేవాడు ఒక ఋషి, ఆయన కొడుకు భృగువు అనేవాడు. వరుణం పితరముపససార, ఎవరి దగ్గర పోయాడు, తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళినాడు. అధీహి భగవో బ్రహ్మ, నాకు ఓ తండ్రి బ్రహ్మను గురించి తెలియజేయి. భగవః ఓ పూజ్యుడా, బ్రహ్మ అధీహి, నాకు బ్రహ్మను గురించి తెలియజేయి అన్నాడు. అంటే ఆయన దానికి లక్షణం చెప్పాడట. ఇత్యారభ్య అంటే ఇంకా మధ్యలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అంత వాక్యం మొత్తం ముందర పెట్టుకోవటం మనకు సమయం చాలదు కాబట్టి భగవద్ రామానుజులు కూడా ఆ అవసరమైన దాన్ని కుదించి ముఖ్యమైన అంశం ఏదో అక్కడికి పోతున్నాడు. ఏమిటి బ్రహ్మ? బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్పాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే, బ్రహ్మ అంటే ఎవడో తెలుసునా, ఎవడి నుంచి అయితే ఇమాని భూతాని ఈ కనిపించే ఈ ప్రాణులన్నీ జాయంతే పుడుతున్నాయో, ఎవని వల్ల పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి, ఎవని వల్లనైతే ఆ పుట్టినవి కూడా, జాతాని పుట్టినవి ఏన జీవంతి, ఎవని వల్లనైతే అవి బ్రతుకుతూ ఉన్నాయో. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సామెత ఏముంది, నారు పోసిన వాడు నీరు పోయాడా అనేది ఇక్కడ అదే అర్థం. భగవంతుడు మనల్ని పుట్టించినాడు కాబట్టి ఈ పుట్టించిన వాడు ఏం చేస్తున్నాడు, మనల్ని బ్రతకడానికి కావలసిన వనరులన్నీ సృష్టించి అందించి మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం పిల్లల్ని కంటున్నాం, ఏం చేస్తున్నాం, తల్లి దగ్గర పాలు దొరకలేదు అనుకుందాం మాట, ఆ తల్లి బాధపడుతుంది, అయ్యో నా దగ్గర పాలు రాకపోయినామని, అది వేరే ముచ్చట. మరి ఏం చేయాలి, ఏడ్చుకుంటూ కూర్చుంటే కుదరదు కదా, కాబట్టి ఆవును తెచ్చుకో, ఎవరి దగ్గర ఇంకోళ్ళ దగ్గర పాలు, ఆవు ఉంటే ఆవు పాలు, అమ్మ మాకు రోజు మా పిల్లగాడికి పోయి అలా పిల్లగాడికి పాలు తెచ్చుకొని పోసుకొని ఈ లోపల మళ్ళీ ఒక కొత్త ఆవును కొనుక్కొచ్చుకొని ఆవు పాలు పోసుకొని, లేకపోతే ఒకప్పుడు వెనకటికి కాస్త సంపద ఉన్నవాళ్ళు పిల్లల తల్లిని ఎవరినైనా ఒక పేదరాలు దొరకపుచ్చుకొని నీకు అన్నం పెడదాము, అట్లాగే ఇంకా కొంచెం పైన పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా, కూలి వస్తుంది కదా, ఇంత తిండి వస్తుంది కదా, కాబట్టి పని చేయాల్సిన అవసరం లేకుండా తిండి, మరి నీ పాలు మా పిల్లగాడికి ఇచ్చినందుకు మళ్ళీ దానికి వేరే, అట్లా ఇంట్లో భోజనం పెట్టి ఆ పిల్లగాడు ఎప్పుడు ఏడుస్తాడో మరి తెలియదు కదా, అందుకోసమని పొద్దంతా ఇంట్లో ఉంచుకొని ఆమెకు భోజనం పెట్టి అలాగే ఆ పాలు ఇచ్చినందుకు నెలకి ఇంతనో అట్లనో ఏదో ఒకటి చేసుకొని ఏర్పాటు చేసుకొని పాలు ఇప్పించుకునేవాళ్ళు. అట్లా పిల్లల్ని పోషించుకోవడం
కన్నరు కాబట్టి, కన్నరు కాబట్టి ఏ కారణంగా పాలు లేకపోతే ఆ పిల్లవాడికి పాలు ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి పిల్లవాడిని కాపాడుకుంటున్నాడు. మరి భగవంతుడు పుట్టించినాడు కదా, పుట్టించినప్పుడు మరి వాటిని పుట్టి వదిలిపెడితే అయిపోతుందా? రోడ్డు మీద వదిలిపెడితే ఎట్లా కుదురుతుంది? వాడికి ఎంత ఆహారం పెట్టాలి. కాబట్టి భగవంతుడు కూడా ఏన జాతాని జీవంతి, ఎవడి ద్వారానైతే పుట్టిన వీళ్ళందరూ కూడా ప్రాణులన్నీ కూడా జీవంతి బతుకుతున్నాయో. అది రెండో కారణం వచ్చింది. యత్ ప్రయంతి అభిసంవిశంతి, యత్ ఎవడి గురించి అయితే ప్రవిశంతి, ప్రయంతి అభిసంవిశంతి, తిండి లేనివాడి కోసం తిండి కావా తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, కాస్త తీరిక దొరికితే నేను ఎందుకు పుట్టినా, నేనెవరిని, నన్ను ఎవరు పుట్టించుండ్రు, ఎందుకు పుట్టినా, నేను ఈ కష్టాలు ఎందుకు పడుతున్నా, ఇవి ఎందుకు పడుతున్నాయి, ఇట్లా చర్చ చేసి దీనికి కారణం ఏమిటి అని వెతుక్కొని ఆ పుట్టించిన వాడు భగవంతుడైతే ఆ భగవంతుడిని, అయ్యా నాకు ఈ కష్టాలు పోగొట్టు, నాకు ఇంత ఈ శ్రమ లేకుండా సుఖం కలిగేటట్టు చెయ్యి అని ప్రయత్నించి దానికోసం భగవంతుడిని ప్రార్థన చేస్తే అది క్రమంగా, అరే ఎంత ఇచ్చినా, ఇక్కడ తినడానికి తిండి ఇచ్చినా, రేపు ఉండడానికి ఏదో ఇల్లు ఇచ్చినా, ఇంత నాలుగు డబ్బులు ఇచ్చినా, ఇవన్నీ తాత్కాలికమే కానీ ఇవి ఈ ఈ జన్మలో అయిపోతుంది, మరి ఇంకో జన్మ, ఇంకో జన్మ అయితే మనం మన పరిస్థితి ఇంతే కదా, ఎప్పుడు దుఃఖాలు దుఃఖాలే కానీ సుఖాలు లేవు కదా. అంటే ఆయన సన్నిధి అయితే సుఖం ఎప్పుడూ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న చిన్న కోరికలు కోరి కొందరు అక్కడితో సంతృప్తి పడేవాళ్ళు ఉంటే, ఈ చిన్న కోరికలు కాదయ్యా, నువ్వే మమ్మల్ని కటాక్షించి నీ దగ్గరికి చేర్చుకో. రెండు వర్గాలు, ఇద్దరు ఆయన దగ్గరికి పోతారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కాబట్టి ఏమవుతాడు, ఈ దిక్కు లేని వాడు ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఎం ప్రయంతి ఎక్కడికి పోతున్నాడు, ఎంతి అంటే వెళుతున్నారు, యా ప్రాపణే అని అర్థం. ఎవరి దగ్గరికి చేరుతున్నారు, భగవంతుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి పోయి దండం పెడతాడు, ఏమడుగుతాడు, అయ్యా కష్టపడుతున్న స్వామి ఈ కష్టాలు పోగొట్టు, లేకపోతే నాకేదో ఈ అది ఇది కోరుతున్నారు. లౌకిక విషయాలు కోరిన వాడు ఆయన దగ్గరికి పోవాల్సిన వాడే, శాశ్వతమైన ఆనందాన్ని కోరవలసిన కోరేవాడు ఆయన దగ్గరికి పోవాల్సిన వాడే. ఈ లౌకిక విషయాలు కాకుండా ఏదో తాత్కాలిక సుఖమైన స్వర్గాదులకు పోయినా మళ్ళీ వెనక్కి వస్తామనే విషయం తెలుస్తున్నది కాబట్టి, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఏం కావాలి నాకు, మళ్ళీ ఈ లోకంలోకి ఎందుకయ్యా, ఇప్పుడే ఇన్ని కష్టాలు పడ్డా, మళ్ళీ నేను ఈ కష్టాలు నాకెందుకు, మళ్ళీ ఇక్కడికి నేను రాను, కాబట్టి నీ దగ్గరికి చేర్చుకో అని ప్రపత్తి చేయడం. అట్లా అందుకోసము ఆయన దగ్గరికే పోవాలి, ఇట్లా ఇందుకోసము ఆయన దగ్గరికే పోవాలి. ఆయన ప్రళయాన్ని చేసినప్పుడు, సృష్టినంతా కుదించినప్పుడు ఆయన దగ్గరికే చేర్చుకుంటున్నాడు, తనలోకే చేర్చుకున్నాడు. ప్రళయం అంటే తనలో కలిపేసుకోవడమే. ఆ విధంగా యత్ ప్రయంతి, ఎవని గురించి దగ్గరికైతే, ఎవని దగ్గరికైతే బయలుదేరిపోతున్నారో, అభిసంభిషంతి అని ఇంకో పదం కూడా వేశాడు. ప్రయంతి అనేంతవరకేమో లయానికి సంబంధించిన అంశం, ఇది అభిసంభిషంతి అంటే ఇంకా సంతోషంతో ఆయన దగ్గరికి, ఆయన ఉండేటువంటి ఆ పరమపదానికి ప్రేమగా ప్రవేశిస్తున్నారు, పోతూ ఉన్నారు. ఎందుకని, ఇంకా మళ్ళీ నేను వెనక్కి రాను, వాళ్ళు నమ్మాలి వాళ్ళు కూడా నరకత్తయి నకు నెంజే, వానేర పెరుగిన నేను నరకత్తయి నకు నెంజే అంటుంది. ఏమిటి, వాన్ ఏర పెరుగిన నేను, ఆ పరమపదాన్ని చేరడానికి ఆ నోచుకున్న నేను కాబట్టి, ఓ మనసా ఇక నుంచి వాణ్ణి వాణ్ణి చూచి, ఎవరిని, ఆ నరకంగాడు ఉన్నాడే వాణ్ణి చూచి నవ్వు నవ్వు, నరకత్తై నవ్వు నెంజే, ఓ మనస్సా ఆ నరకాన్ని చూచి నవ్వమ్మా అని చెప్తున్నాడు.
అట్లా ఆనందంగా ఆయన పాద సన్నిధికి సంభిశంతి ఆ నగరంలోకి వైకుంఠ నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ లక్షణాలు ఎవడికి ఉన్నాయో వాడు బ్రహ్మ అని చెప్పాడు. మరొకసారి చెప్పుకుంటే ఎవడి నుంచి పుడుతున్నాయో, ఎవడి వల్ల ఇవన్నీ బ్రతుకుతున్నాయో, ఎవని దగ్గరికే ఇవన్నీ వెళుతున్నాయో, లౌకిక విషయాల కోసం కావచ్చును, లేకపోతే మోక్ష విషయంలో కావచ్చును, లేదా ఏమీ తెలియకుండా గుడ్డారం బయ్యారం అన్నట్టు పడి ఉండి మళ్ళీ వాడు తనలో కలిపేసుకున్నప్పుడు అనేక జన్మలు ఎత్తి 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 ఆయన ముగించినప్పుడు తీసుకుపోయి మళ్ళీ ఆయనలో సంభిశంతి ప్రవేశిస్తున్నారు. ఇట్లా ఏ రకంగానైనా ఎవడి నుంచి పుడుతున్నారో, ఎవడి నుంచి రక్షింపబడుతున్నారో, బతుకుతున్నారో, ఎవరి దగ్గరికి చేరుతున్నారో వాడు బ్రహ్మ అని తెలుసుకో ఇగబో అన్నాడు. లక్షణం చెప్పిండు. మరి బ్రహ్మ ఎవడో ఎట్లా తెలుసుకోవాలి? తపు తపస్సు చేయిపో, ఈ లక్షణం పెట్టుకో, తపస్సు చేయిపో అన్నాడు. ఏంటి తపస్సు చేయడం అంటే? ముక్కు మూసుకోటి కూర్చోవడం కాదు, ఆలోచన చెయ్యి, తప ఆలోచన. ఈ లక్షణం పెట్టుకో, ఈ లక్షణం పెట్టుకొని ఇది ఎవడెవడికి వర్తిస్తున్నదో, ఎక్కడ వర్తిస్తున్నదో దాన్ని తెలుసుకొని వాణ్ణి బ్రహ్మాన్ని గుర్తుపట్టుకో అని పెట్టి ఆయన పంపించాడు. పంపిస్తే ఆయన పోయాడు. పోయి తపస్సు ఆలోచన చేసిండు. చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన తెలుసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత చివరికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకో, ఆనందాచేవ కల్విమాని భూతాని జాయంతే అని ఆ లక్షణం అక్కడ ఆనందంలో సమన్వయం చేసుకొని ఆనంద స్వరూపుడైన వాడే బ్రహ్మ అనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్నారు. అక్కడ విషయం వస్తున్నది, తద్బ్రహ్మ ఇది శ్రూయతే, ఇది వాక్యం. తత్ర సంశయ, ఈ వాక్యం మీద అనుమానం వస్తున్నది. ఏమిటి అనుమానం? కిం అస్మాత్ వాక్యాత్ బ్రహ్మ లక్షణత ప్రతిపత్తుం శక్యదే. లక్షణత అంటే గుర్తు. ఫలానా వాడు ఏమండి ఈ ఊళ్ళో ఫలానా ఆయనట్టు ఉన్నాడట, ఆయనను కలవాలి మేము, ఎట్లుంటాడో ఎట్లా గుర్తుపడతాడు? అయ్యో అక్కడ పెద్ద మేడ అవుపడుతుంది చూడు, ఆ మేడ ఆయనదే, మరి దాంట్లో బోర్డు మంది ఉండొచ్చు కదా. కాదు, ఇట్లా ఇట్లా మీసాలు ఉంటాయి, ఇంతలా బట్టతలు ఉంటుంది, లేకపోతే ఇంత ఎత్తుంటాడు, అక్కడ కూర్చొని ఉంటాడు ఆయన, ఆయనే ఫలానా అంటే ఆ గుర్తులు పట్టిపోయి మనం వ్యక్తిని గుర్తిస్తాం కదా. ఇక్కడ కూడా అట్లాగా లక్షణం ద్వారా, ఒక లక్షణము ఒక గుర్తు, గుర్తు ద్వారా బ్రహ్మను తెలుసుకోవడానికి వీలవుతుందా లేదా అనేటువంటి సందేహం వచ్చింది. వస్తే కిం ప్రాప్తం నశక్యం, గుర్తుపట్టడం సాధ్యం కాదు. ఎవరిని? బ్రహ్మను ఈ లక్షణం అని చెబితే ఏ లక్షణాలు ఉండొచ్చును, ఉండకపోవచ్చును, ఉన్నాడు దొరకకపోవచ్చును? నువ్వు చెప్పిన లక్షణాలు పరమాత్మకు ఉన్నాయా? పరమాత్మకు నువ్వు చెప్పని లక్షణాలు కూడా బొచ్చెడు ఉన్నాయి. మరి అవి కనపడితే నీకు మరి ఇవి ఎక్కడ దొరకాలి? కాబట్టి సాధ్యం కాదు అన్నాడట. నా తావత్ జన్మాదయో విశేషణత్వైన బ్రహ్మ లక్షయంతి, ఇక్కడ వాదం మొదలవుతున్నది. ఇది పూర్వపక్షం. లక్షణం అంటే సాధారణంగా గుర్తుపెట్టుకోవాలి, మిగతా వాట్లలో లేకుండా ఆ ఒక్క వస్తువులోనే ఉంటే అది లక్షణం అవుతుంది. మిగతా వస్తువులో ఉండదు, ఆ ఒక్క వస్తువులోనే ఆ లక్షణము ఆ గుర్తు ఉండాలి. ఆ గుర్తును బట్టి మనం ఫలానా అని గుర్తిస్తాం. ఆ గుర్తు ఇంకోటిలో ఉన్నదనుకోండి, అయితే అప్పుడు ఏమవుతుంది? వాడికి చెందినట్టు కాదు, వాడు అని గుర్తించలేము. మనం వాడిని పోయి బ్రహ్మ అని అంటాం. ఏ నేనెందుకైతే బ్రహ్మను కాదు బా, మరి ఎవరు ఆయన అక్కడ ఉన్నాడు పో, వాడు బ్రహ్మ, వెంటనే వాడు కోపడతాడు, కాదంటాడు. కాబట్టి ఎప్పుడైనా ఒక లక్షణం చెబితే కేవలం ఏ వ్యక్తికి గురించి ఆ గుర్తు చెప్పినామో ఆ గుర్తు వాడిలో మాత్రమే ఉండాలి, ఇంకో దగ్గర ఉండటానికి వీల్లేదు. దాన్నే మరొక మాటలు చెప్పుకుంటే విశేషణము అంటాం. ఏమంటాము? విశేషణము. విశేషణం ఎవరిలో ఉండాలి?
విశేషంలో ఉండాలి. ఆ పర్టికులర్గా ప్రత్యేకించి ఆ ఒక వ్యక్తిలోనే ఈ లక్షణము ఉండాలి. ఇంకొకరిలో ఈ లక్షణం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి వాడు ఈయన అని చెబుదామంటే ఆ లక్షణాల చేత గుర్తించడానికి వీలవుతుందా అంటే గుర్తు కాదు, వీలు కాదు అని చెప్పారు. అనేక విశేషణ వ్యావృత్తత్వేన బ్రహ్మణ అనేకత్వ ప్రసిక్తే. ఏమవుతున్నది? ఒక విశేషణం కాదు, రెండు విశేషణాలు కాదు. ఎన్ని ఉన్నాయి బ్రహ్మలో? చాలా విశేషణాలు. ఇక్కడ చెప్పుకుంటేనే మూడు ఉన్నాయి. ఏమిటి? పుట్టడం కారణం, రక్షణ కారణం, లయ చేయడం కారణం. మూడు కారణాలు ఉన్నాయి. ఇక్కడ పూర్వపక్షి యొక్క మాట ఏమిటి అంటే, ఎవ్వడిలో అయినా మిగతా వాళ్ళలో లేని ఒక లక్షణమే ఉంటుంది అని. ఒకటే లక్షణం, ఎందుకంటే అందరిలో సమానమైన లక్షణాలు నాలుగు ఉన్నాయనుకో, అయితే ఏమైతే వాళ్ళు వేరైతారు. ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకమవుతాడు. కొన్ని సామూహికంగా అందరిలో ఉండే లక్షణాలు ఉండవచ్చును, ఒక వ్యక్తిలో మాత్రం అందరిలో లేనటువంటి ఒకనొక విశేషణం, ఒక లక్షణం ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేస్తాం? ఇది పలానా, ఇది ఎర్రావు, ఇది బోడియావు, అది కొమ్ములావు అని అంటున్నామంటే ఏమిటి? మిగతా లక్షణాలన్నీ, మిగతా ఆవులన్నిట్లలో ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నది. ఆ గొంగడు, ఆ గంగడోలు దీనికి ఉన్నది, మిగతా వాటికి ఉన్నది. మరి ఇప్పుడు అన్ని ఆవులైనాయి కదా, మరి ఫలానా ఆవును ఎట్లా గుర్తిస్తాము అంటే ఏమిటి? దానికి కొమ్ములు పొట్టిగున్నాయ్యా, పొట్టిగుండదు అనేది. ఆ ఆవులన్నిట్లలో ఒక పది ఉంటే ఈ పది ఆవులలో పొట్టుకున్న కొమ్ములు గలది అది ఒకటే. కాబట్టి ఏమైంది? ఇది పొట్టి కొమ్ములది అని పక్కకు పోయింది. ఇది కొమ్ములు పొడుక్కుంటే కానీ ఇరిగిపోయినాయండి, కండహా. కాబట్టి అన్నిటికీ పొడుగు కొమ్ములు ఉన్నాయి, దీనికేమో ఇరిగిపోయినాయి, అవపడుతున్నది. కాబట్టి ఆ ఒక్క లక్షణం ఆ ఒక్క దాంట్లో మాత్రమే ఉన్నది. ఇట్లా ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క లక్షణం చెప్తే ఏమైనాయి? దేనికది వేరైపోయింది. మరి నువ్వు బ్రహ్మకు లక్షణాలు మూడు చెప్పినావు ఇప్పుడు ఇక్కడ. ఏది? జగత్ ఉత్పత్తికి కారణం చెప్పినావు, జగత్తు జీవిస్తున్నదంటే ఈ జీవనానికి కారణము చెప్పినావు, ఈ జీవనంలో రక్షణ కూడా లెక్క. కాబట్టి జీవనము కారణమైనావు, అలాగే ఈ సమస్త ప్రపంచం మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఆయనలోనే కలిసిపోతున్నది అనేది కూడా నువ్వు చెప్పినావు. ఇప్పుడు మూడు కారణాలు కదా, కాబట్టి ఈ మూడు కారణాలు ఒక్కడిలో ఉండడానికి వీల్లేదు, కాబట్టి ముగ్గురు బ్రహ్మలు ఏర్పడాల్సి వస్తుంది అనేది వాదం కదా. అందరికీ అన్ని లక్షణాలు ఉంటాయా? ఉండవు కదా. సాధారణంగానే మనకు ముగ్గురు మూర్తులు అన్నప్పుడే ఎందుకు మూర్తులు వేరైనాయి? ఒక ఆయన కేవలం పుట్టించడం అనే పనే చేస్తాడు, ఇంకొక ఆయన పుట్టించడం వాటిని రక్షించడం అనే పని చేస్తాడు, ఇంకొక ఆయన వాటిని అన్నిటినీ చావగొడతాడు. ఆయనకు అందులో పర్ఫెక్ట్నెస్, ఈయనకు ఇందులో పర్ఫెక్ట్నెస్, అంతే. ఇంకేం పని లేదు, అది వాళ్ళలో ప్రత్యేకత. కాబట్టి ఇప్పుడు ఈ లెక్కలో చెప్తే నువ్వు బ్రహ్మ అనే దగ్గర మూడు లక్షణాలు చెబితే ఈ మూడు లక్షణాలు ఒక దగ్గర ఉండడానికి అవకాశం లేదు. రండి ఇట్లా రండి. అయ్యా ఇంకో కుర్చీ ఉన్నది, అవతల చూడండి, రండి. ఇవ్వండి అమ్మ, మీరు ఇటు రండి, మీరు ఇటు ఆడవాడలోకి రండి. మూడు లక్షణాలు ఒకడిలో ఉండడానికి వీల్లేదు, కాబట్టి అప్పుడు ఏమవుతారు? మూడు లక్షణాలను బట్టి, మూడు విశేషణాలను బట్టి ముగ్గురు బ్రహ్మలు ఏర్పడాల్సి వస్తుంది. మరి దీంట్లో ఎవడు బ్రహ్మ? ఏది బ్రహ్మ?
అనేటువంటి వస్తుందన్నమాట. విశేషణ వ్యావృత్తిత్వన బ్రహ్మణ అనేకత్వ ప్రసక్తే. ఏమవుతాడు? బ్రహ్మ అనేవాడు అనేకులు కావాల్సి వస్తుంది. ఎందుకయ్యా అంటే, విశేషణం అనేది ఏం చేస్తున్నది? వ్యావర్తకం, వీడు వేరే అని పక్కకు విడదీస్తున్నది. దేని ఏది విడదీసేది? విశేషణం, లక్షణం, గుర్తు. ఏం చేస్తుంది? ఈ గుర్తున్నది కాబట్టి వీడు వేరే, ఈ గుర్తున్నది కాబట్టి వీడు వేరే, ఈ గుర్తున్నది కాబట్టి వీడు వేరే అని ఎక్కడికక్కడ వాళ్ళను వేరువేరుగా విడదీస్తూ, దాని లక్షణమేది? ఆ విశేషణానికి ఉండే ప్రధానమైన స్వభావమే అది. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ శృతి వాక్యంలో ఉండే దాన్ని బట్టి ఏం కావాల్సి వస్తున్నది? బ్రహ్మ ఒక్కడు కదా అని అడిగితే, ఇప్పుడు ఆయన ఆ లక్షణాలను బట్టి గుర్తిస్తే ముగ్గురు బ్రహ్మలు ఏర్పడవలసి వస్తుంది కదా. కాబట్టి ఈ వాక్యం దగ్గర సందేహం అట్లే ఉండిపోతుంది. ఒక్క బ్రహ్మ దొరకడు, నువ్వు చెప్పే లక్షణాన్ని బట్టి ముగ్గురు బ్రహ్మలు ఏర్పడవలసి వస్తుంది. అంటే మళ్ళీ దాని మీద ఇంకొక పూర్వపక్షి ఇంకొకటి సందేహం చెప్తున్నాడు, నన్ను దేవదత్త శ్యామ యువ లోహితాక్ష సమపరిమాణ అని పెద్ద విశేషణాలు వేసి ఒక వాక్యం చెప్తున్నాడు. దేవదత్తుడు అనేవాడు ఎట్లున్నాడయా అంటే, శ్యామ నలుపు రంగులో ఉంటాడు, యువ ముసలోడు కాదు యువకుడు, లోహితాక్ష ఎర్రటి కళ్ళున్నాయి, సమపరిమాణ ఎత్తు పొడుగు కాకుండా ఒక సమానంగా పొడుగు దగ్గ లావు, లావుకు దగ్గ పొడుగు అంటుంటామే అది సమపరిమాణం. పొడవు లావు అనే రెండిట్లలో ఒకటి పొడువే ఉంటాడు, రమణారెడ్డిలాగా పొడువే ఉంటే ఏమవుతాడు? బక్కగా పొడుగ్గా ఉండే వాడేమంటాడు? పొట్టిగా ఉంటాడు, లావు ఉంటాడు. అట్లా కాదు, పొడువు కాదు, పొట్టి కాదు, లావు కాదు, బక్క కాదు, సమమానమైనటువంటి పరిమాణము ఆకారం కలిగిన వాడు. ఇప్పుడు ఎన్ని విశేషణాలు వచ్చినాయి చెప్పండి? ఇక్కడ దేవదత్త అనేది ఒక్కటి విశేషణం, వాడి పేరు, వ్యక్తి. అందులో శ్యామ అనే ఒక విశేషణం, యువ అనే ఒక విశేషణం, లోహితాక్ష అనే ఒక విశేషణం, సమపరిమాణ అని నాలుగు వచ్చినాయి. నాలుగు పరిమాణాలు, నాలుగు విశేషణాలు వస్తే ఇప్పుడు ఏమైనా నలుగురు దేవదత్తులు. అడిగింది ఒక దేవదత్తుని గురించి అడిగితే నువ్వేం చెప్పినావు? నాలుగు లక్షణాలు చెబితే ఒక్కొక్క లక్షణం ఒక్కనిలోనే ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నాలుగు లక్షణాలు నలుగురిలో ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు దీనివల్ల ఏం కావాల్సి వస్తుంది? నలుగురు కావాల్సి వస్తుంది కదా. అంటే అట్లా కాదు, విశేషణ బహుత్వేపి ఏక ఏవ దేవదత్త ప్రతీయతే. ఇన్ని విశేషణాలు ఉన్నప్పటికీ దేవదత్తుడు ఒకడే కనపడుతున్నాడు కదా, తెలుస్తున్నాడు కదా. ఎట కనిపిస్తున్నాయా? అవును, వాడిలో నలుపుదనం లేదా? ఉన్నది. వాడి కళ్ళు ఎర్రగలేవా? ఉన్నాయి. వాడు ఎత్తు పొడుగు కాకుండా సమానంగా ఉన్నాడా లేడా? శ్యామల ఛాయ ఉన్నదా లేదా? అన్ని లక్షణాలు ఒకని దగ్గరే కనపడుతున్నాయి కదా. అయినప్పుడు నాలుగు లక్షణాలు ఒకని దగ్గర ఉంటే ఏమైంది? ఆ ఒక్కడే అంటమా, వాడు నాలుగైందంటమా? ఒకడే అనాలే. నాలుగు లక్షణాలు వాడిలో ఉన్నాయి, ఉన్న లక్షణాలే చెప్పిండు, లేని లక్షణాలు చెప్పలే. కాబట్టి ఒక్కొక్క విశేషణాన్ని బట్టి ఒక్కొక్క దేవదత్తుడు వేరెట్లయితాడయ్యా? కాదు, నాలుగు విశేషణాలున్నా ఇన్ని విశేషణాలు కలిగిన వాడు ఒక్కడే అనేది లోకంలో మనకు అర్థమవుతున్నది కదా. కాబట్టి బ్రహ్మకు చెప్పిన ఈ మూడు లక్షణాలు బట్టి నువ్వు ముగ్గురు బ్రహ్మలు కావాల్సి వస్తుంది అని అనడం సరి అయింది కాదు కదా అని వీడు ప్రశ్న వేసిండు. వేస్తే ఏవం అత్రాపి ఏకమేవ బ్రహ్మభవతి. కాబట్టి ఆ దేవదత్తుడు నాలుగు లక్షణాలు కలిపి ఒక్కడే ఎట్లయిండో, ఇక్కడ కూడా ప్రపంచం పుట్టించడం, ప్రపంచాన్ని పోషించడం, రక్షించడం, ప్రపంచాన్ని మళ్ళీ తన దగ్గరికి తనలోకి కలుపుకోవడం లయం అనే ఈ మూడు లక్షణాలు ఆ ఒక్క బ్రహ్మలో ఉండకూడదా? ఈ నాలుగు లక్షణాలు కలిపిన దేవదత్తుడు ఒకడే అయితే అక్కడ మూడు లక్షణాలు కలిగిన బ్రహ్మ కూడా ఒకడే అవుతాడు అన్నాడు. అంటే దాన్ని మళ్ళీ వీడు ఖండిస్తున్నాడు, నైవం అట కాదు. తత్ర ప్రమాణాంతరేణ ఐక్య ప్రతీతే ఏకస్మిన్నేవ విశేషణానాం ఉపసంహార. అవునయ్యా,
అక్కడ ఏంటిది, ఏదైనా ఒక వస్తువుని గురించి జ్ఞానం తెలియాలి అంటే ప్రమాణం ఉండాలి అని చెప్పుకున్నామా లేదా? యథార్థ జ్ఞానాన్ని తెలియజేసేదాన్ని ఏమంటాం? ప్రమాణము అంటాం. ప్రమాణాలు మొత్తం 8 అని లెక్క తీసుకున్నాం. దాంట్లో ఒక ప్రమాణం చేత ఒక విషయం మనకు తెలిసింది అనుకుందాం. ఈ తెలిసిన విషయాన్ని ఇంకో ప్రమాణం ఏం చేయాలి? అది సత్యమే అని బలపరచాలి. ఎన్నికలకు ఇట్లాంటి వాటికి పెడితే ఒకడు ప్రపోజరు, ఆ ప్రపోజర్కు పక్కన ఇంకొకడు వచ్చి నేను బలపరుస్తున్నా అని సపోర్టర్, ఒకడు ప్రపోజర్ ఒకడు సపోర్టరు, అట్లా ఉంటే ఆ అప్లికేషన్ వాడు తీసుకుంటాడు, ఎన్నికల్లో వచ్చేస్తుంది. మరి ఇక్కడ కూడా ప్రమాణము, ఒక ప్రమాణం చెప్పితే ఆ చెప్పిన విషయాన్ని రెండవ ప్రమాణం సమర్థించాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నది, మొదట శబ్దము అనే ప్రమాణం ఉంది. ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పిండు, దేవదత్తుడు ఎవడు రా, ఎట్లుంటాడు రా అంటే, దేవదత్తుడు యువకుడు, శ్యామల ఛాయలో ఉంటాడు, ఎర్ర కళ్ళు ఉంటాడు, సమానంగా ఎత్తు పొడుగు సమానంగా ఉంటాడు, 4 లక్షణాలు చెప్పిండు. ఇది శబ్ద ప్రమాణం. శబ్దం చేత ఒకటి చెప్తే మనం తెలుసుకున్నాం. ఎదురుగా పోయి చూసినాం, చూస్తే ఇప్పుడు ఏమైంది, వాడు చెప్పినట్లే వీడిలో ఆ నలుపుదనం ఉన్నది, ఆ కళ్ళు ఎర్రగున్నాయి, అలాగే వాడు యువకుడుగా ఉన్నాడు, అట్లాగే వాడు ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నాడు. ఇప్పుడు శబ్దం చేత చెప్పిన విషయము కళ్ళు ప్రత్యక్షం అనే ప్రమాణం చేత బలపరచబడింది కదా. కాబట్టి లోకంలో చెప్పిన మాట ఎదురుగా పోయి కంటితో చూస్తే తెలుస్తున్నది కాబట్టి 4 లక్షణాలు వాడిలో ఉండవచ్చును, అది కరెక్ట్. బ్రహ్మ విషయంలో ఇంకో ప్రమాణం ఏమున్నది? బ్రహ్మ విషయంలో వేదం ఒకటి మాత్రమే ప్రమాణమయ్యి ఆ బ్రహ్మను గురించి చెప్తున్నది. ఆ వేదం చెప్పిన విషయాన్ని బలపరిచే ఇంకో ప్రమాణం ఏదన్నా ఉందా? ఏమున్నది? ఎవడు చూసిండు? ఎవడు చూసిండు? చూసినోడు లేడు. చూస్తేనే దాని మీద ఆధారపడే అనుమాన ప్రమాణం వస్తుంది, ఆ తర్వాత ఉపమాన ప్రమాణం వస్తుంది, ఆ తర్వాత ఇంకో ప్రమాణం అర్థాపత్తి వస్తుంది, ఇంకో అసంభవం వస్తుంది, ఇంకోటి వస్తుంది. అసలు ఆ ప్రత్యక్షం అనేది లేకపోతే మిగతా ఏవి ప్రమాణాలు చెప్పలేవు. శబ్దం ఒక్కటే బ్రహ్మగారి గురించి చెప్పాలి. ఆ ప్రమాణం లేకపోతే బ్రహ్మగారి గురించి చెప్పేటోడే లేడు. కాబట్టి ఉన్న పరిస్థితిని బట్టి గమనిస్తే బ్రహ్మలు 3 కావాలి అనేది నా మాటే సత్యమోయ్ అని వాడు మళ్ళీ తన మాట చెప్పాడు. అన్యథా, అట్లా కాకపోతే తత్రాపి వ్యావర్తకత్వేన అనేకత్వం అపరిహార్యం. అంటే కంటితో చూడకపోతే, ఆ కంటి ప్రమాణం చేత తెలియబడకపోతే అక్కడ కూడా, అంటే ఆ దేవదత్తుడు కూడా ఎన్ని కావాల్సి వస్తుంది? యువ శ్యామ లోహితాక్ష సమపరిమాణ అని చెప్పినప్పుడు 4 కావాల్సి వస్తుంది. ప్రత్యక్షానికి అందుతున్నాడు కాబట్టి వాడిని మనం ఏమంటున్నాం? 4 విశేషణాలున్నా 4 లక్షణాలున్నా వాడు ఒక్కడేనయ్యా అని గుర్తిస్తుంది. బ్రహ్మగారిని అట్లా గుర్తించే ఇంకో ప్రమాణం లేదు కాబట్టి 4 దేవదత్తులు, 4 విశేషణాలు ఉంటాయి కాబట్టి 4 విశేషణాలతో 4 దేవదత్తులు కావలసిందే సుమా. అన్యథా తత్రాపి వ్యావర్తకత్వేన, అంటే విరదీయబడుతున్నాడు కాబట్టి, ఒక్కొక్క విశేషణం ఒక్కొక్కడిని వేరు చేస్తుంది కాబట్టి అనేకత్వం అపరిహార్యం. ఒకడు కాకుండా 4 కావలసి ఉండటం అనేది తప్పదు. అత్రతు, అత్ర అంటే ఏమిటి? ఈ బ్రహ్మను గురించి విచారం దగ్గర మాత్రం అనేనైవ విశేషణేన విలక్షైషత్వ ఈషితత్వాత్, ఈ ప్రమాణం చేతనే, ఈ వేదవాక్యం చేత మాత్రమే
ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈయన బ్రహ్మ అని గుర్తించవలసి వస్తున్నది. చూచుకోండి, లిలక్షైష అపిపాస అజిగచ్చ అన్నప్పుడు సన్నంత ప్రత్యయం చెప్పినమే, అట్లనే ఇది కూడా ఒక సన్నంత ప్రత్యయం. లక్షితుం ఇచ్చ లిలక్షైష లిలక్షిష లిలక్షైష లిలక్షిష అనేది ఒక పదం, లిలక్షైష అనేది ఇంకో పదం. ఏమిటి రెండింటికి తేడా? లిలక్షిష అంటే తాను మాత్రమే, ఇంతకుముందు మనకు బయట చెప్పుకున్నట్టు తాను మాత్రమే ఆ గుర్తులను బట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించడం లిలక్షిష. లిలక్షైష అంటే ఇంకొకడికి ఈ లక్షణాల ద్వారా తెలిసేటట్లు చేయడమే, అది లిలక్షైష. వాడు తెలుసుకోవాలి, గుర్తులు చెప్తాడు, ఈ గుర్తుల ద్వారా వాడు తెలుసుకోవాలి. అంటే ఆ తెలుసుకునేటట్టు చేయడానికి వానంతటా వాడు తెలుసుకోవడానికి కావలసిన గుర్తులు వీడు చెప్తున్నాడు కాబట్టి దీన్ని ఏమంటాం, వాడి ద్వారా వాడికి తెలుసుకునేటట్టు చేస్తున్నాడు కాబట్టి లిలక్షైష అన్నాడు. దాన్నే మళ్ళీ క్రియలకు వచ్చేటప్పటికి ఏమైంది, లిలక్షయిషితం అయింది. అంటే తాను అవతలి వాడి చేత ఆ వ్యక్తిని గుర్తుపట్టేటట్లు చెయ్యడం, అది గుర్తు పట్టేటట్లు చెయ్యడం టోటల్ లిలక్షైష అనేది. అలా లిలక్షైషితత్వాత్ బ్రహ్మణ ప్రమాణయంతరేణ ఐక్యం అవగతమితి. ఈ బ్రహ్మ ఆ బ్రహ్మ ఒక్కడేనయ్యా, ఆయనలోనే మూడు లక్షణాలు ఉన్నాయ్యా అని చెప్పాలి అంటే ఇంకో ప్రమాణం లేదు కాబట్టి, దాని చేత అది అర్థం కావడం లేదు కాబట్టి వ్యావర్తక భేదేన ఒక్కొక్క విశేషణం బట్టి ఒక్కొక్కటి వ్యావర్తకమై వేరైపోతున్నది కాబట్టి బ్రహ్మభౌత్వం అవర్జనీయం. కాబట్టి బ్రహ్మ బహుత్వం, అనేక మంది బ్రహ్మలు ఉండడం అనేది తప్పదు. అవర్జనీయం, వర్జనీయం అంటే వదిలిపెట్టదగింది, అవర్జనీయం అంటే వదిలిపెట్టడానికి వీలయ్యేది కాదు. అంటే ఆయన అడిగిందేమో ఒక బ్రహ్మ చెప్పురా అని తండ్రిని అడిగితే ఆ తండ్రి తెలివిగల్లోడే ఏం చెప్పిండు, మూడు లక్షణాలు చెప్పి పో చూసుకోప వీడే బ్రహ్మ అని అన్నాడు. కానీ మూడు లక్షణాలు ఏం చేస్తాయి, ప్రతి ఒక్క లక్షణం కూడా మిగతా వ్యక్తులను వేరు చేస్తుంది కాబట్టి మూడు లక్షణాలు మూడు విడివిడిగైన లక్షణాలు కాబట్టి ముగ్గురు బ్రహ్మలు కావడం అనేది తప్పదు. బ్రహ్మశబ్ద ఐక్యాదత్రాపి ఐక్యం ప్రతీయతే, ఏం చెప్పిండయా, ఎతో వైమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఎం ప్రవిశంతి అపి సంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అన్నాడు. తత్ బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అనే శబ్దం ఏం చెప్తున్నది, ప్రథమా విభక్తి ఏకవచనం అది. ఇది నపుంసకలింగం బ్రహ్మ అని లఘు ఉంటే బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అని ఏకవచనం, ప్రథమా విభక్తి ఏకవచనం. బ్రహ్మ బ్రహ్మాణౌ బ్రహ్మాణః అది పుంలింగం, నాలుగు ముఖాలు ఆయన కాబట్టి అది పుంలింగం. బ్రహ్మ అనే ఒక తత్వాన్ని చెప్పేటప్పుడు మాత్రం అది ఏమవుతుంది, నపుంసకలింగం పదం అవుతుంది. సరే ఏదైనా కానీ నపుంసకలింగమో పుంలింగమో ఏదన్నా కానీ వాడు నపుంసక పుంగుడుగా ఏమన్నా కానీ మనకి బ్రహ్మ అయితే కావాలి కదా, అది అప్పుడు ఏమైంది, బ్రహ్మశబ్దం యొక్క ప్రథమ ఏక వచనం అయింది, ప్రథమ విభక్తిలో ఏకవచనం అయింది. అంటే ఒక్కడినే చెబుతుంది కదా, నువ్వు మూడు లక్షణాలు చెప్పినా చివరికి వచ్చినప్పటికీ తద్బ్రహ్మ అని చెప్పాడు కదా, అదిరా బ్రహ్మ అని చెప్పినాడు కదా, కాబట్టి ఏకవచనం ఉంది కదా. ఏకవచనం చేత విశేషణాలు ఎన్ని ఉంటేమి, విశేషణాలు ఎన్ని ఉన్నా తెలియబడేవాడు ఒకడే అని తెలుస్తున్నది కదా అని అంటే నా అట్లా అనడానికి వీల్లేదు. ఎందుకు లేదు చెప్తా విను,
అజ్ఞాత గో వ్యక్తేహే, ఒకడికి ఆవంటే తెలియదట. ఆవు అంటే తెలియదు, ఆ దేశంలో లేవేమో పాడై మాట. కాబట్టి ఆవు అనేది వాడికి తెలియదు. అలాంటి వాడికి జిజ్ఞాసోహ పురుషస్య, ఆవు అంటే ఎట్లుంటుందో చూడాలి అనుకున్నాడు. అనుకొని వాడు తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరికి తెలుసాయా, ఏ ఆవులు ఉంటాయి మన దగ్గర లేవురా, ఎట్లుంటాయి ఏవో ఆయన నడిపో సరిగ్గా చెప్తాడు నాకు తెలియదు అని అంటే ఆయన ఎవరి దగ్గరికో పోయిండు. పోతే ఆ తెలిసిన పెద్ద ఆయన ఆయన ఏం చెప్పాడు, ఖండో ముండ పూర్ణ శృంగో గౌహు అని చెప్పిండట. ఎలా చెప్పిండు, ఖండో ముండ పూర్ణ శృంగ గౌహు. గౌహు అంటే ఆవు ఒకటి సరిపోయినది విశేష్యము. ముందు మూడు పదాలు ఉన్నాయి, ఈ మూడు ఏం చెప్తున్నది, ఒకటి ఖండహా అని చెప్పింది కొమ్ములు ఇరిగినది అని అర్థమైంది, ఇంకోటి ముండహ అన్నది అంటే బోడిది అని అర్థం. కొమ్ములు రాలే, ఏవో గింతంతే వచ్చినాయి, వచ్చినా అవి కొమ్ములు కింద లెక్క కాదు, కొమ్ములు ఉన్నదాని కింద లెక్క కాదు కాబట్టి గిట్టి కింద ఉన్నది కాబట్టి అది ఏమైంది ముండహ. పూర్ణ శృంగ, ఓ ఇంత పొడుగు కొమ్ములు ఉన్నది అని చెప్పాడు. ఇదేందిరా అంటే వాణి కడుపులో ఉద్దేశ్యం వేరుగున్నది, ఖండహా ఉన్నా అది గౌహే, ముండహా ఉన్నా అది గౌహే, పూర్ణ శృంగ ఉన్నా కూడా అది ఆవే అని వాడనుకున్నాడు. వీడికి చెప్పు కడుపులో ఒక తీరనుకొని పైకి ఏమని చెప్పిండు, ఖండో ముండో పూర్ణ శృంగ గోహు అన్నాడు. అంటే వీడు అనుకున్నాడు, ఓహో మూడు లక్షణాలు ఉంటాయన్నమాట, మూడు లక్షణాలు ఉంటాయన్నమాట అనుకోండి. చూస్తే గోపద ఐక్యేపీ, అక్కడ ఆ వాక్యంలో ఏమున్నది, పదం ఒకటే, పదము గోవు అనబడేది ఒకటే, వేరే లేవు అని చెప్పటం లేదు. గౌహ గౌహు గావౌ గావహ అది గోశబ్దం యొక్క ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కానీ గౌహు అన్నాడంటే ఏకవచనం ఒక్కటే అని అర్థమవుతుంది కదా. ఒక్కటే అని అర్థమైనప్పటికీ ఖండత్వాది వ్యావర్తకాది భేదేనా గో వ్యక్తి బహుత్వ ప్రతీతే బ్రహ్మ వ్యక్తయోపి బహ్య హాస్యు. ఏమవుతుంది, వాస్తవానికి అక్కడ ఖండహ ముండహ పూర్ణ శృంగ అన్నప్పుడు మూడు ఒకటి ఉంటే ఒకటి ఉండటానికి వీల్లేదు, ఉన్నది ఒకటే కొమ్ము, ఆ ఒక రెండు కొమ్ములే, ఒకటి బోడి కొమ్మై, ఒకటి ఇరిగిన కొమ్మై, ఒకటి నిండుగా ఉండే కొమ్మై, ఎట్లుంటుందయ్యా. అంటే ఒక వ్యక్తిలో మూడు లక్షణాలు ఉండడానికి వీల్లేదు. ఆ విశేషణాలు బహువుగా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విశేషణాలు వేరుండటం బట్టి మూడు వ్యక్తులు, ఏంటిది గోవులు మూడు గోవులు అని అర్థం వస్తున్నప్పటికీ గో వ్యక్తి బహుత్వ ప్రతీతే మూడు విశేషణాలు ఒక దాంట్లో ఉండడానికి వీలు కాదు కాబట్టి మూడు వేరువేరు వ్యక్తులు అనే విషయం తెలుస్తున్నది. కాబట్టి బ్రహ్మ వ్యక్తయోపి, బ్రహ్మ అనబడే వ్యక్తులు కూడా ఎవడు, యతో వా ఇమాని భూతాను జాయంతే తద్బ్రహ్మ, ఏన జీత జాతాని జీవంతి తద్బ్రహ్మ, ఎం ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ. ఏమైంది, ఈ బ్రహ్మ మూడిటికి తగిలి మూడు బ్రహ్మలు, పుట్టించేవాడు ఒక బ్రహ్మ, రక్షించేవాడు ఒక బ్రహ్మ, నశింపజేసేవాడు ఒక బ్రహ్మ అని మూడు అనేది బహుత్వం జ్ఞాపకం వస్తూనే ఉన్నది అని మళ్ళీ తన వాదాన్ని ముందు పెట్టాడు. అతఏవ లీలక్షయితే వస్తుని ఏషాం విశేషణానాం సంభూయ లక్షణత్వమపి అనుపపన్నం. కాబట్టి ఒక గుర్తు ద్వారా బ్రహ్మను తెలుసుకోవాలని అనుకుంటే లీలక్షయితే వస్తుని, ఈ గుర్తుల ద్వారా గుర్తించడానికోసం ప్రయత్నించేటువంటి వస్తువు యందు ఏషాం విశేషణానాం, ఏషాం సంధి వచ్చి వస్తున్యేషామైంది,
కాబట్టి యత్ శబ్దం మీద ఏషాక కాదు, వస్తువుని ఏషాం, వస్తువు ఎందు బ్రహ్మ వస్తువు ఎందు ఏషాం విశేషణానాం, బహు చాలా ఉన్నాయి కదా విశేషణాలు. యతో వాయుమాని భూతాన్ని జాయంతి ఒక విశేషణం, ఏన జాతాన్ని జీవంతి ఒక విశేషణం, ఎం ప్రయంత అభిసంవిశంతి అనేది ఒక విశేషణం, ఇట్లా మూడు విశేషణాలు అవుతున్నాయి. ఈ మూడు విశేషణాలు కూడా సంభూయ ఒక్క దగ్గర అయ్యి లక్షణత్వం అపి అనుపపన్నం, మూడు కలిపి ఒక్క దగ్గరనే ఉండి ఇది లక్షణం కావడము అని అంటే అది కూడా సరి అయినదేమీ కాదు. భిన్న భిన్నమైన లక్షణాలు ఒక దగ్గర వచ్చి ఒకనిలోనే కలిసి ఒక వ్యక్తి అని చెప్పడం ఎట్లా కుదురుతుంది? ఏకవచనం ఉంటే ఉండొచ్చు, మూడు విశేషణాలు మూడు భిన్న భిన్నమైన విశేషణాలు ఒకదానితో ఒకటి పొసగడానికి అవకాశం లేదు. ఇది ఖండహ, అది ముండహ, అది పూర్ణ శృంగహ. వీడు పుట్టించడోడు, వాడు కాపాడేటోడు, వాడు రక్షించటోడు. కటికోడు డాక్టర్ అవుతాడా? వాని పని ఏంటిది? చంపడమే. అదే పసులు డాక్టరు ఏం చేస్తాడు? బతికించడానికి ప్రయత్నం చేస్తాడు. కటికోడు ఏం చేస్తాడు? చంపడమే వాని పని చేస్తాడు. ఇంకోడు ఉంటాడు ఇంజెక్షన్ ఇచ్చి వాటికి కృత్రిమ గర్భోత్పత్తి చేసి పిల్లల్ని పుట్టించడం, దూడలను పుట్టించే పని ఒకటి చేస్తాడు. ఏమైంది ఇప్పుడు? ఈ పని చేసేటోడు ఆ పని చేయడు, ఆ పని చేసేటోడు ఆ పని చేయడు. కాబట్టి ముగ్గురు మూడు భిన్నమైన స్వభావాలు కలిగిన వాళ్ళు కలిపి ఒక్కడిలోనే ఈ మూడు భిన్నమైన స్వభావాలు ఉంటాయా? పులి ఉన్నది, అందమైన లేడి కనపడ్డది, ఏమనుకుంటుంది? బాగుంది, మంచిగా బలిసి కొవ్వు బట్టి బాగుంది, ఇవాళ మంచి కమ్మటి భోజనం అవుతుంది, తిందామని అని అనుకుంటుంది. అది దానికి అదే దృష్టి తప్ప ఇంకో దృష్టి దానికి లేదు. వేటగాడికి కూడా ఏం దృష్టి ఉంటుంది? దీన్ని పట్టకపోతే బాగా మాంసం వస్తుంది, నాకు పైగా డబ్బులు వస్తాయి, అమ్ముకోవచ్చు అనే దృష్టి కానీ సాదుకుందాము అని వానికి అనిపించదు. సాదుకుంటేవాడు అమ్ముకోడు, చంపడు. కాబట్టి ఇట్లా భిన్న భిన్నమైన లక్షణాలు భిన్న భిన్నమైన వ్యక్తులనే చెప్తాయి, కానీ ఒక్క వ్యక్తిని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ బ్రహ్మ అని ఏకవచనం ఉన్నా ఇక్కడ ఉన్న లక్షణాలు వేరు వేరు లక్షణాలు, కాబట్టి ఈ మూడు లక్షణాలు కలిపి ఉన్న ఒక్క వ్యక్తినే చెప్పడం సాధ్యమయ్యేది కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇంకొక ప్రమాణం నిజమేనండి, వాడిలో ఈ మూడు లక్షణాలు ఉన్నాయండి, మూడు లక్షణాలు ఉన్నాయండి. బయలేకపోతే పంతులైతాడు, ఇంటికి వస్తే పిల్లగాడికి తండ్రి అవుతాడు, పెళ్ళానికి భర్త అవుతాడు, తల్లికి కొడుకు అవుతాడు. ఇప్పుడు మూడు లక్షణాలు ఉన్నాయిగా, కానీ అది అక్కడ ఎట్లా కనబడుతుంది? అది ఒక ప్రమాణం చేత కాదు, వేరు వేరు ప్రమాణాల ద్వారా వేరు వేరు విశేషాలు వాడికి తెలియవస్తున్నవి. మరి బ్రహ్మ గురించి ఇంకో ప్రమాణమే లేదా పాడై? కాబట్టి ఏమవుతుంది, ఈ విశేషణాలను బట్టి మూడు విశేషణాలు చెప్పినాడు కాబట్టి ముగ్గురు బ్రహ్మలు ఖాయమే అని తన వాదాన్ని పూర్వపక్షి బలపరిచాడు. కాదండి, అది లక్షణం ఎందుకు అనుకోవాలి? లక్షణం అని అనుకోకూడదు, ఉపలక్షణం అనుకుందామయ్యా అన్నాడు. ఏంటిది ఉపలక్షణం అంటే? ఏంటిది లక్షణానికి ఉపలక్షణానికి కొద్ది తేడా ఉంటుంది. లక్షణం అనేదేమో వస్తువులోనే ఉంటుంది, ఉపలక్షణం ఏమిటి? దానికి దగ్గరలో ఉంటుంది. అంటే వస్తువుల్లో ఉండకుండా వస్తువు కంటే విడిగా ఉండి ఇగో ఇది ఆ వస్తువు అని చెప్పడానికి ఈ పక్కన ఉండేటువంటి వస్తువు గుర్తింపు చేస్తుంది. ఇవాళ మనం ఇక్కడ ఈయన పక్కన కూర్చున్నాడు గాయన అని చెబితే, పొద్దున ఇక్కడ కూర్చున్నాడు, మళ్ళీ మాపడికి కాలక్షేపానికి వచ్చినప్పటికి ఇంకో పక్కన కూర్చున్నాడు, నాలాంటి మొద్దు ముండా కొడుకు సరిగ్గా గుర్తుపట్టాడు,
ఆయన పక్కన కూర్చున్నాడు కదా ఆయనే అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆయనను గుర్తుపట్టింది, ఆయన పక్కన ఇంకొకటి కూర్చుంటే మరి ఇప్పుడు వీడా వాడా తెలవకుండా పోతున్నది. కాబట్టి ఉపలక్షణం అనేది ఎప్పుడు కూడా దానిలో ఉండక తాను పక్కన ఉంటూ ఏం చేస్తుంది? ఇంకో వస్తువును తెలియజేస్తుంది. ఈ ఉపలక్షణమైన వస్తువు ఎప్పుడూ వాడి దగ్గరనే అక్కడే ఉండాలనేమి గుర్తేమీ లేదు. మనకు సామెత ఉంది, చెరువులో బర్రెలను తోలిండట, చెరువులో బర్రెలను తోలిండు, అవి నీళ్ళలో మునిగి ఉన్నాయి. ఆ బెరగాడ ఎవడో వచ్చిండు, అహో ఆ పొడుక్కో కొమ్ములు దవపడుతుంది చూడు, దాని పక్కన ఉన్నది నా బర్రె. ఆ పక్కన ఉన్నది నాది అన్నాడు. సరే ఇంతలో ఇంకేదో ముచ్చటొచ్చి కాస్త ఆగి మరి చూస్తే ఎప్పటికేమైంది? అన్నీళ్ళలో మారదు అది, అక్కడే అట్లనే ఉంటుంది. రాతి విగ్రహమా ఇది? మారేది, మారేటప్పటికి ఇప్పుడు ఏది? ఇది ఏ బర్రె? కొమ్మలను చూపి బర్రెకు బేరం పెడితే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఉపలక్షణం చేత అన్నిసార్లు సరి అయిన వస్తువు గుర్తించడానికి వీల్లేదు. ఇప్పుడుగో ఆ చెట్టు కొమ్మల మీద ఉన్నాడు చంద్రుడు, చెట్టు కొమ్మల మీద చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడు ఎప్పుడు అక్కడనే ఉంటాడా? ఇవాళ తెలుసుకొని మళ్ళీ చూసినాం, మళ్ళీ రేపు చూస్తే చెట్టు కొమ్మల మీద లేడు, ఇంకా పైన ఉన్నాడు. చంద్రుడు అంటే చెట్టు కొమ్మల మీదనే ఉంటాడు కదా. అమ్మా ఇంకోటి ఎవడో వచ్చిండే, ఎవడు వీడు, వీడెవడరా? అక్కడ పడుతున్నాడు, అక్కడ పడుతుంది వాడు చంద్రుడేరా? అట్లెట్లా? నువ్వు నిన్న చెప్పినావు కదా చెట్టు కొమ్మల మీద ఉన్నాడు కదా, నిన్న చూస్తే అక్కడే ఉన్నాడు కదా. అవును ఆయన, మనం చూసినప్పుడు అక్కడ ఉన్నాడు, తర్వాత వాడు పైకి పోయాడు, ఇవాళ పైకి ఉన్నాడు. వాడే చంద్రుడు వాడే కానీ ఇప్పుడు ఏమైంది? చెట్టు కొమ్మలు ఉపలక్షణం, దగ్గరగా ఉన్నది అని అర్థం. లక్షణానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని పేరు ఉపలక్షణం అంటాడు. మరి ఈ బ్రహ్మగారికి కూడా ఉపలక్షణం ఏదన్నా ఉందగా ఉంటే ఆ ఉపలక్షణం చేత గుర్తిద్దాం. లక్షణం అంటే పనికి రాకుండా బాయ్, ఉపలక్షణం ఏదన్నా ఉంటే గుర్తిద్దాం అని అంటే అప్పుడు ఏం కావాలి? ఆకారాంతర అప్రతిపత్తే. ఉపలక్షణంలో ఏముండాలి? పక్కన ఇంకో ఆకారం ఉండాలి. ఆ చంద్రుడిని గుర్తుపట్టడానికి ఈ కొమ్మలు ఎట్లయితే ఇవి ఆకారాంతరం, ఈ ఆకారం ఉంటేనే అది అక్కడ. మరి బ్రహ్మగారికి ఇంకో ఆకారం ఏముంది ఆ పక్కన బ్రహ్మను గుర్తించడానికి? చెట్టు కొమ్మల మీద చంద్రుడు ఉన్నాడని చెప్పినప్పుడు చంద్రుడిని గుర్తించడానికి చెట్టు కొమ్మలు అందుబాటులో దానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాడు చంద్రుడు అని గుర్తుపెట్టినాం. మరి బ్రహ్మను గుర్తించడానికి ఏముండాలి ఉపలక్షణం? ఏది చెప్తే కుదురుతుంది? అట్లాంటి ఆకారం ఇంకొకటి లేదు. అదే అద్వైత అయ్యేటప్పటికీ ఒకడే బ్రహ్మనాయ, ఆ బ్రహ్మకు పక్కన ఇంకోటి ఎవడు తెచ్చిండు, ఇంకెవడు లేడు, మరి ఎట్ట గుర్తుపట్టాలి? ఉన్నోడు ఒక్కడే అయితే ఆ ఒక్కడిని గుర్తుపట్టేటట్లే ఎట్లా? కాబట్టి ఇది కుదరదు. ఆకారాంతర అప్రతిపత్తే. చంద్రుణ్ణి గుర్తించడానికి ఇంకొక ఆకారం అవసరమైనట్లుగానే బ్రహ్మను గుర్తించడానికి అవసరమైన ఇంకో ఆకారం అక్కడ లేదు కాబట్టి బ్రహ్మను గుర్తించడం కుదరదు. కాబట్టి ఉపలక్షణం చెల్లదు. ఉపలక్షణం అంటే ఏమిటి? మరి కాస్త మనకు వివరం ఇస్తున్నారు భగవద్ రామానుజులు. ఉపలక్షణానాం ఏకేన ఆకారేణ ప్రతిపన్నస్య కేనచిత్ ఆకారాంతరేణ ప్రతిపత్తి హేతుత్వం హీ దృష్టం. ఇది లక్షణం. ఉపలక్షణములు అనే వాటికి లక్షణం ఏంటిది? ఏకేన ఆకారేణ ఒకనొక ఆకారంతో ప్రతిపన్నస్య ఇట్లాంటి ఆకారం కలిగినది ఇది అని మనకు తెలిసిన దానికి కేనచిత్ ఆకారాంతరేణ మరొకదేదో ఆ మరొక ఆకారంతో కలిపి ప్రతిపత్తి హేతుత్వం గుర్తించడానికి కారణమై ఉండడమే ఆ ఉపలక్షణం యొక్క లక్షణం.
మీకు చెప్పిన దాన్ని ఇప్పుడు సమన్వయం చేసుకోవాలి. లక్షణం ఎప్పుడు ఆ వస్తువులోనే ఉంటుంది. ఉపలక్షణం అనేది ఎక్కడ ఉంటుంది? వస్తువులో కాకుండా వేరుగా మరొక రూపంలో మరొకటిగా ఉంటుంది. దాన్ని మరి కాస్త ఉదాహరణ ఇచ్చి చెప్తున్నారు. ఎత్ర అయం సారసః, రే చూడు ఇదంతా భూమి, ఇదంతా మా అదంతా వాదే, కానీ అక్కడ కొంగ ఉన్న చూడు, మళ్ళల్లో కొంగలు వాళ్ళవా? వాళ్తాయి. కాబట్టి ఆ కొంగున చూసినవా, కొంగున్నది దేవదత్తుడి భూమి అని చెప్పిండట వాడు. అన్ని భూములు అన్ని పొలాలు ఉన్నాయి, ఆ పొలాలలో కొన్ని మళ్ళల్లో కొంగలు వాలి ఉన్నాయి, ఆ కొంగలు వాలిందే రా మనవుడిది అని చెప్పిండు. కొంగలు లేచిపోతే ఇప్పుడు దాన్ని గుర్తుపట్టడం కుదరదు. లక్షణం అయితేనేమో వాడిని వదిలిపెట్టి ఉండదు. లక్ష్యంలో విశేషంలో విశేషంలో తప్పనిసరిగా వాడు ఎడిపోయినా వానెంబడే పోతుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమైతుంది, తాత్కాలికంగా అక్కడ ఉండి ఆ దాన్ని గుర్తించేటట్లు చేస్తుంది. సమానంగా ఉండి అంటే అన్ని లక్షణాలు మిగతా వాటితో పాటు సమానం కలిగి ఉండి తాత్కాలికంగా ఏదో ఒక వస్తువు అక్కడ ఉంటే దాన్ని బట్టి ఈ ఆకారాంతరం చేత ఈ ఆకారం గుర్తింపబడుతుంది. ఎత్రాయం సారసః సదా దేవదత్త కేదారః, అదేంటిది దేవదత్తుడి యొక్క పొలము. కేదారం అంటే చేను పొలము అని అర్థం. కేదార పోషణ రతాః కేకేటాః కించలం వయః. దీంట్లోనే ప్రశ్న ఉన్నది సమాధానం ఉంది. కే దారపోషణ రతాః, పెళ్ళాన్ని పోషించుకునేటి వాళ్ళు ఎవర్రా అంటే కేదార పోషణ రతాః, పొలం చేసుకొని పంట పండించుకునేటోడు పెళ్ళాన్ని పోషించుకుంటాడు. అంత పంట తీసుకునేస్తేనే తీసుకొస్తే ఇంట్లో పడేసుకుంటే తాను భార్య అయితే తింటారు. కే కేటాహ, ఆకాశంలో ఎగిరేవేంటివి? కేటాహ పక్షులు. కించలం నిలకడలేనిది ఏది? వయహ వయస్సు. వయహ పక్షులు, పక్షులు కూడా ఒక దగ్గర ఉంటాయి, ఎగిరిపోతూనే ఉంటాయి. కాబట్టి అట్లనే ఇక్కడ కూడా కేదారహ అంటే అది ముచ్చట జ్ఞాపకం వచ్చింది. కేదారం అంటే పొలము. ఇక్కడ ప్రతి దాంట్లో మూడు ఉంటాయట, కింద శృత ప్రకాశ కూడా ఇచ్చాడు. ఉపలక్షణం, ఉపలక్ష్య ఆకారహ, పూర్వ ప్రతిపన్న ఆకారహ అని మూడు ఉంటాయట ప్రతి ఉపలక్షణం దగ్గర. ఏముంటుంది ఉపలక్షణం? దాని దగ్గర ఉండేటువంటి ప్రతి వేరైనటువంటి ఒక గుర్తు. ఉపలక్ష్య ఆకారహ, ఈ ఉపలక్షణం ద్వారా దాన్ని గుర్తించడానికి ఏ వస్తువును గుర్తించదలుచుకున్నామో అది ఉపలక్ష్య ఆకారము. ఇంతకు ముందు కనిపించినటువంటి పూర్వ ప్రతిపన్న ఆకారహ. ఇంతకుముందు కనిపించిందంటే మొత్తం భూమి అంతా ఒక తీరు కనిపించింది కదా, అదే ఇంతకుముందు కనిపించినది. ఇప్పుడు మనం ఫలానా వాడిది అని చెప్పబోతున్నాం కాబట్టి ఆ ఫలానా వాడిది అని చెప్పినప్పుడు అక్కడ అది లేకపోయినా ఏ వాడిది ఏది ఏమని చెప్తాం. కాబట్టి ఆ పూర్వ ప్రతిపన్న ఆకారం ఉండాలి, ఆ పక్కన ఉపలక్ష్యం ఉండాలి, ఉపలక్షణం కూడా మూడు ఉండాలి అని దానిలో ఒక లక్షణం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ ఉపలక్షణం అర్థమైందా? కేదారము అంటే భూమి అంతా అన్నీ సమానమైనది మొదట చూసినాం. నిన్న చూసినాం కానీ తెలియలేదు అదేదిరా, ఆ కొంగలు వాలిందే దేవదత్తుడి పొలం. నిన్న చూసినావు కానీ జ్ఞాపకం లేనట్టుంది, ఇగో ఆ కొంగలు వాలి ఉన్నాయి చూడన్నావు. ఇప్పుడు ఉపలక్షణం ఏది? కొంగ. ఉపలక్ష్యం ఏంటిది? ఆ కొంగలు ఉన్నటువంటి భూమి. ఇంతకు ముందు చూసినటువంటిది పూర్వ ప్రతిపన్న ఆకారం ఏంటిది? ఆ నేల. ఆ నేల పూర్వ ప్రతిపన్న ఆకారం. ఇప్పుడు ఈ కొంగ చేత గుర్తించబడేది అదే కాబట్టి ఉపలక్ష్యాకారం, ఉపలక్షణం, కొంగ మూడున్నాయి.
కాబట్టి అట్లా చూద్దామంటే ఇప్పుడు పూర్వప్రతిబంధ ఆకారం లేదు, ఉపలక్షణం లేదు, ఉపలక్ష్యము లేదు. బ్రహ్మ అనే దాంట్లో కురిస్తే ఉపలక్షణం ఏది, ఉపలక్ష్యం ఏది, అసలు ఆ బ్రహ్మకు ఇంతకుముందు ఉన్న ఆకారం ఏమిటి, ఏమీ లేవు. కాబట్టి బ్రహ్మను గుర్తించడం ఉపలక్ష్యం వల్ల సాధ్యం కాదు, ఉపలక్షణం వల్ల లక్షణం వల్ల కూడా సాధ్యం కాదు అన్నాడు. అక్కడ మళ్ళీ వాడికి ప్రతిపక్షి ఇంకొకటి సమాధానం ప్రశ్న వేసాడు, ఏమండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, వేదవాక్యం ఉన్నది కదా బ్రహ్మకు లక్షణం చెప్తున్నారు కదా, ఏమని సత్యము ఎల్లప్పుడూ ఉండేవాడు, సత్ అనబడేవాడు, జ్ఞానము జ్ఞానస్వరూపుడైన వాడు, అనంతం అంతము లేని వాడు, ఇంకేందండి మూడు లక్షణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి గమనించకండి, లక్షణం ఎప్పుడు అందులోనే ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సత్యము అంటే ఈయన ఎప్పుడు సత్తు అనబడుతున్నాడు, ఆ లక్షణం అందులోనే ఉంది. జ్ఞానము ఆయనలోనే ఉన్నది, అనంతము కదా. మరి ఇప్పుడు ఈ లక్షణం ఇదో వాక్యం ఉంది కదండి, ఈ వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు కదా, దీన్ని బట్టి వీడు బ్రహ్మ అనొచ్చు కదా, ఇది పూర్వపన్న ప్రతిపన్న ఆకారం కాదా. బ్రహ్మ అంటే వీడు అని ఇక్కడ తెలుసుకుంటే అక్కడికి పోయినప్పుడు ఎతో వాయు మాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి ఏం ప్రయంతి అభిసంభిషంతి అనేది అది ఏమవుతుంది అప్పుడు ఉపలక్షణము అవుతుంది కదా అని వీడు ప్రశ్న వేశాడు. ఇది ప్రతిపన్నాకారస్య జగజ్జన్మాదీని ఉపలక్షణాన్ని, ఏంటిది ఎతో అయువాని భూతాన్ని జాయంతి ఏం చెప్పబడిన జన్మ చే ప్రపంచం పుట్టుక కారణమై ఉండడం, రక్షణ కారణమై ఉండడం, ప్రళయానికి కారణమై ఉండటం, మూడు లక్షణాలు అవి పనికొస్తాయి కదా, అవి ఉపలక్షణాలు కావచ్చు కదా అంటే తేలి తక్కువండి దొరికినవయ్యా నువ్వు, అది కాదు. ఇతరేతర ప్రతిపన్నాకారాపేక్షత్వేన ఉభయో లక్షణవాక్యయో అన్యోన్య ఆశ్రయణాత్, అప్పుడేమవుతుంది అన్యోన్య ఆశ్రయణం అనే దోషం వస్తుంది. ఏమిటి పూర్వ ప్రతిపన్నాకారం అయితే ఇంతకుముందు ఆ ఆకారం గురించి ఫలానా అని తెలిస్తే ఇప్పుడు ఈ లక్షణం ద్వారా మనకిది ఫలానా అని తెలుస్తుంది, అది ముందుగా తెలియకపోయినప్పుడు ఇది ఎట్లా తెలుస్తుంది. మరి ఇది తెలియాలంటే ఏం కావాలి, ఇది తెలిస్తే ఆ పూర్వ ప్రతిపన్న ఆకారం ఏంటో తెలిసి వస్తుంది. కాబట్టి పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది, పెళ్ళి కుదిరితే పిచ్చి అవుతుంది, ఉపలక్షణం తెలిస్తే ఉపలక్ష్య లక్షణం తెలుస్తుంది, లక్షణం తెలిస్తే ఉపలక్షణం తెలుస్తుంది. అంటే ఉపలక్షణం తెలుసుకోవాలంటే లక్షణం కావాలి, లక్షణం కావాలంటే మరి ఏమై. కాబట్టి అన్యోన్య ఆశ్రయ దోషం వస్తుందయ్యా, అంచేత అది కూడా సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి వాక్యం కూడా బ్రహ్మను గుర్తించడానికి పనికొచ్చేది కాదు పో అని పక్కకు తెప్పాడు. అత నా లక్షణత బ్రహ్మ ప్రతిపత్తుం శక్యతే, కాబట్టి నువ్వు ఎన్ని చేసినా బ్రహ్మగారికి ఒక గుర్తు పెట్టి ఈ గుర్తుగల్లోడు బ్రహ్మ అని చెప్దామంటే కుదరదు అని పూర్వపక్షి తన వాదాన్ని చెప్పాడు. దానికి సమాధానం వ్యాసుల వారు వారి ప్రతినిధిగా భగవద్ రామానుజుల వారు మళ్ళీ వివరిస్తున్నారు. ఏవం ప్రాప్తే అభిధీయతే, ఈ విధంగా బ్రహ్మను గుర్తుపట్టడం బ్రహ్మకు గుర్తులు చెప్పడం సాధ్యం కాదు అని అంటే దానికి సమాధానం చెప్పబడుతున్నది. జగత్ సృష్టి జగత్ స్థితి జగత్ ప్రళయై, ఆ జగత్ అనేది మూడు దానికి అన్వయిస్తాయి కాబట్టి వేరు వేరు పదం చెప్పుకోవాలి. జగత్తును పుట్టించడం, జగత్తును నిలకడగా ఉంచి కాపాడడం, జగత్తును ప్రళయం చేయడం, అన్నీ ఒక దగ్గరికి మళ్ళీ ఉపసంహారం చేయడం, ఈ మూడు కారణాల చేత ఇవేంటివి ఉపలక్షణములు, ఇవన్నీ లక్షణములు కావు ఉపలక్షణములు, ఈ ఉపలక్షణముల చేత బ్రహ్మ ప్రతిపత్తుం శక్యతే, లక్షణం చేత గుర్తుపట్టడానికి వీలు కాకపోయినా
ఉపలక్షణముల చేత బ్రహ్మను గుర్తుపట్టడం సాధ్యమవుతుంది. నచ ఉపలక్షణ ఉపలక్ష్యాకార వ్యతిరిక్త ఆకారాంతర ప్రతిపత్తే బ్రహ్మ అప్రతిపత్తి నా అనడానికి లేదు. ఏం లేదు, ఇంతకుముందు వాడు చెప్పాడు కదా ఉపలక్షణం అయినప్పుడు మూడు ఉండాలని చెప్పుకున్నాం. పూర్వ ప్రతిపన్న ఆకారం ఒకటి, ఉపలక్షణ ఒకటి, ఉపలక్ష్య ఆకారం ఒకటి, మూడు అని చెప్పినారు. ఆ మూడింటిలో ఉపలక్షణ ఉపలక్ష్య ఆకార ఉపలక్షణం ద్వారా ఉపలక్ష్యమైన గుర్తించదగిన ఆకారానికంటే వ్యతిరిక్తం వేరుగా ఉండేటువంటి అయిన ఆకార అంతర మరొక ఆకారము అనేది అప్రతిపత్తే తెలియరావడం లేదు కాబట్టి, అంటే ఈ వస్తువును గుర్తించాలనుకున్నప్పుడు దీన్ని గుర్తించడానికి పక్కన ఉండే ఇంకొక వస్తువు అక్కడ అప్రతిపత్తే తెలియరావడం లేదు కాబట్టి బ్రహ్మ అప్రతిపత్తి, కాబట్టి బ్రహ్మను గుర్తించడం సాధ్యం కాదయ్యా అని నా వక్తవ్యం అది తెచ్చుకోవాలి. నచ్చ అంటే వక్తవ్యం అనేది ఒక పక్కన తెచ్చుకోవాలి. తెచ్చిపెట్టుకుంటే అట్లా నువ్వు అనటానికి వీలు లేదు. ఎందుకని ఉపలక్ష్యం హీ ఉపలక్ష్యం, ఈ ఉపలక్షణం ద్వారా తెలుసుకోదగినటువంటి అంశం ఏదైతే ఉన్నదో వస్తువు ఉన్నదో అది అనవధిక అతిశయ బృహత్. ఎలాంటిదది, దీనికంటే అధికమైనది లేదు, దీనికంటే అతిశయమైనది లేదు, అలాంటి బృహత్ చాలా పెద్దది, చాలా పెద్ద పెద్ద ఆకాశంలో ఇంత చంద్రుడు అవపడుతుంటే అంతలాంటివే ఇంకోటే నాలుగు అవపడే అనుకుందాం మాట. ఏ కారణంగానైనా తోకచుక్కల్లాంటివి వస్తాయి. చిన్నపిల్లగాడు ఉన్నాడు, ఏది చంద్రుడో ఏది తోకచుక్కో వాడిని తెలియదు. ఒక్కోసారి ఈ టాటా వాళ్ళు ఉన్నారు, టాటా ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఆకాశంలోకి ఇంకొన్ని అవేంటివి గాలితో పైకి లేస్తాయి కదా బెలూన్లు వదిలిపెడతారు. బెలూన్లు వదిలిపెడితే సాయంత్రం వేళలో ఆ బెలూన్లు కూడా అటు సూర్యుడు అస్తమిస్తే ఇటు పడమటి దిక్కులో అవి తెల్లగా మెరుస్తూ అక్కడ ఇంకొక పెద్ద గ్రహం ఏదో ముందుకొచ్చి నిలబడ్డది అన్నట్టు కనిపిస్తుంటుంది. ఇంకోటి అది కూడా ఆ సూర్యుని కిరణాలు ప్రసరించే ఏమవుతాయి, ఆ బెలూన్లు తెల్లగా మెరుస్తూ ఏదో ఉపగ్రహమో ఇంకోటో ఇంకోటో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది కాదు కదా. అట్లనే అది చిన్నది ఇది పెద్దది. మరి ఇక్కడ ఉపలక్ష్యమైన బ్రహ్మగారు ఉన్నాడే, ఈ ఉపలక్షణం ద్వారా తెలుసుకోదగిన బ్రహ్మగారు ఎలాంటి వాడు అంటే అసలు ఆయనకు ఉన్న ఆకారం ఏంటిది, అది పూర్వ ప్రతిపన్న ఆకారం. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆకారం ఏంటిది, బృహత్ పెద్దది. ఎంత పెద్దది, ఆయనకంటే పెద్దది ఇంకొకటి లేదు, ఆయనకంటే గొప్పది ఇంకొకటి లేదు. కాబట్టి అనవధిక అతిశయ బృహత్ బృహత్ తనకంటే పెద్దదైనటువంటిది, అతిశయము కలది, ఇంకొకటి లేనటువంటి చాలా పెద్దది. బ్రహ్మణంచ అది ఏం చేస్తుంది, తనను ఆశ్రయించిన వాళ్ళను తనలాగే పెద్దగా చేస్తుంది. బృహతే ధాతో తదర్థత్వాత్ బృహత్ అనేటువంటి ధాతువు, దానికి అర్థం ఏంటిది, అసలు ఆ ధాతువుకి అర్థమే తనకంటే మించింది ఇంకొకటి లేదు అదే పెద్దది అని చెప్తుంది. ఆ ధాతువు యొక్క సహజమైన అర్థమే పెద్దది అని చెప్పడం. దేనికంటే పెద్దది అది ప్రత్యయం, మళ్ళీ అప్పుడు ప్రశ్న వేస్తే దేనికంటే పెద్దది అని ప్రశ్న వేస్తే ఇంకొకటి ఉంటే దానికంటే ఇది పెద్దది అని. కాబట్టి ఆ లెక్కలో చూస్తే
నీకు కనిపించిన ఏ వస్తువు కంటే కూడా ఈ బ్రహ్మ అనబడే వస్తువు ఎలాంటిది? నిరతిశయమైన, నిరవధికమైన, బృహత్. తదుపలక్షణ భూతాశ్చ జగజ్జన్మ స్థితిలయాః. అలాగా ఆ బ్రహ్మను గుర్తించడానికి ఉపలక్షణములుగా ఉండేటువంటివి కూడా ఏంటివి? జగజ్జన్మ, జగస్థితి, జగత్ లయములు అనేవి ఆయనను గుర్తించడానికి పనికొచ్చే లక్షణాలు. ఆయనేమో పూర్వప్రతిపన్నాకారం పెద్దది, పెద్దది, అది పూర్వప్రతిపన్నాకారం. ఇప్పుడు ఇంకో ఆకారం ఏం కనిపిస్తున్నది? జగత్ పుట్టడానికి కారకుడు, జగత్ సృష్టికి కారకుడు, జగస్థితికి కారకుడు, జగ లయానికి కారకుడు. అప్పుడు పెద్దగా ఉండడం, బ్రహ్మగా పెద్దగా ఉండడం ఒక ఆకారం, సృష్టి చేయడం అనేది ఒక కారణం, దాన్ని కాపాడడం అనేది ఒక కారణం, దాన్ని లయం చేయడం అనేది ఒక కారణం. ఇప్పుడు లయకర్తృత్వం ఒకటి, ఒక రూపం, పుట్టించడం అనేది ఒక రూపం, కాలే మూడు రూపాలు కావు, మూడు రూపాలు అయినాయా లేదా? ఇంతకుముందు మనకు తెలిసిన రూపం ఏంటిది? బ్రహ్మ అనే పెద్ద ఆకారం అనేది ఒక ఆకారం అయితే, ఈ మూడు అక్కడ ఆయనలో ఉండేటువంటి వేరువేరు ఉపలక్షణమైనటువంటి ఆకారాలు, దీని ద్వారా తెలిసి వస్తుంది. దాన్ని ఇప్పుడు సమన్వయం చేస్తున్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది కారణవాక్యేన ప్రతిపన్నస్య, పైన చెప్పినటువంటి ఎవని వల్ల పుడుతున్నాయో, ఎవని వల్ల రక్షింపబడుతున్నాయో, ఎవనిలో ఇవన్నీ చేరుతున్నాయో, కలిసిపోతున్నాయో అనేటువంటిది ఈ వాక్యం. ఏ వాక్యము? సమస్త ప్రపంచం పుట్టడానికి కారణమైన వస్తువేదో దాన్ని గురించి తెలియజెప్పే వాక్యము, కారణాన్ని చెప్పే వాక్యం. కాబట్టి దీన్ని కారణ వాక్యము అన్నారు. ఈ కారణవాక్యం ద్వారా ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. కారణవాక్యేన ప్రతిపన్నస్య, తెలియబడినటువంటి వాడు జగజ్జన్మాది కారణస్య, ఒక జగజ్జన్మకే కారణం కాదు, జగత్స్థితికి కారకుడే, జగత్ లయానికి కూడా కారణమైన వాడే అలాంటి బ్రహ్మ సకలేతర వ్యావృత్తం స్వరూపం అభిధీయతే. ఎలాంటిదట? ఇతరులు ఆయన కంటే వేరుగా ఇంకోడు ఎవడన్నా ఉంటే ఆ ఉన్నోళ్ళందరికంటే వీడే వేరైన వాడు అని తెలియజేస్తుంది. ఎవడు? చైతన్యం అనే పదార్థం రెండే, ఒకటి జీవుడు, ఒకడు పరమాత్మ. సరే, జీవుడిలో బద్ధుడు, ముక్తుడు, నిత్యుడు అనే మూడు భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం అయితే ఒకడేనా? మొత్తం కలిపితే ఒకటే జీవుడు. ఆయా దశలను బట్టి వాడు ఏమవుతున్నాడు? ఇప్పుడు బద్ధుడు అవుతున్నాడు. ఒకనాడు భగవద్ అనుగ్రహం కలిగితే వాడు ఈ బంధం నుంచి తెగిపోతున్నాడు కాబట్టి ముక్తుడు అవుతున్నాడు. ఈ సంసారంలోకి ఎన్నడూ రాలేదు కాబట్టి నిత్యుడు అవుతున్నాడు. ఎన్నడూ రానివాడు నిత్యుడు, వచ్చి ఇందులో ఇరుక్కున్నాడు బద్ధుడు. ఇక్కడి నుంచి భగవద్ అనుగ్రహం చేత విడుదల పొందినవాడు ముక్తుడు. ముగ్గురు ఏమైనా? ముగ్గురు జీవులే. ఈయన జీవుడు, ఆయన పరమ పురుషుడు. వీడు పురుషుడు, ఆయన పరమ పురుషుడు. ఈ వీడు చేతనుడు, ఆయన పరమ చేతనుడు. కాబట్టి అలాంటి వాళ్ళందరికంటే వేరైన వాడు సకల ఇతర వ్యావృత్తం, తనకంటే వేరుగా ఉండే అన్ని రకములైన వాటి నుంచి వేరైనటువంటి వాడు, విడిపోయిన వాడు, ఈ విశేషణాల చేత వేరు చేయబడిన వాడు అని అర్థం. జడ పదార్థం ఎప్పుడూ లెక్కలోకి రాదు,
ఇక చైతన్యం గలవాడే కదా లెక్క. చైతన్యం గలవాడలో ఈ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురి కంటే కూడా ఆయన విలక్షణుడైనటువంటి వాడే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మే ఎలాంటి వాడు? సత్యమైన వాడు, జ్ఞానస్వరూపమైన వాడు, అనంతుడైనటువంటి వాడు. ఆ జీవుడికి ఆ ప్రకృతికి ఈ సత్ అనే శబ్దం లేదు. అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అంటే ప్రకృతి అనేది ఒకప్పుడు ఒక ఆకారంతో ఉంటుంది, మళ్ళీ 10 నిమిషాలకు వచ్చినప్పటికీ ఆకారం మారుతుంది, మరొకటి మరొక రూపాలను ధరిస్తుంది. కాబట్టి దానికి సత్తు అని పేరు లేదు. ఇక వీడున్నాడు సత్తు అనబడేటోడు, ఈ సత్తు అనబడేవాడు ఉన్నాడే, వీడు కూడా ఈ 10 ఏళ్ళు ఇట్లుంటాడు, ఈ 2 ఏళ్ళు ఇట్లుంటాడు, 6 నెలల కింద ఇట్లుంటాడు, 7 ఏళ్ళ కింద ఓ తీరు ఉంటాడు. మారుతులేడు, ఎప్పుడు పిలగానిలాగానే ఉన్నాడు, ఎప్పుడు యువకుడుగానే ఉంటున్నాడా, ముసలోడుగానే ఉంటున్నాడా, సస్తులేడు. ఏమైంది? వాడు ఉంటున్నవాడు కాడు. ఈ దశ నుంచే ఆ దశకు మారుతాడు, ఆ దశ నుంచి మరో దశకు పోతాడు, మరొక దశకు పోతాడు. కాబట్టి వాడు ఎప్పుడూ ఒకే స్వభావం కలిగి లేడు. పదప్రయోగం గమనించండి, ఒకే స్వభావం కలిగి జీవుడు ఉండడు, ఎప్పటికప్పుడు మారుతుంటాడు. అది కూడా ఎట్లా? శరీర కారణంగా వాడు మారుతుంటాడు. ప్రకృతి సహజంగా మారుతుంటుంది. కాబట్టి పరమాత్మ ఒక్కడే సత్తు అయిండు. ఇక చిత్తు, దానికి ఎప్పుడు చిత్తు లేదు, జ్ఞానం లేదు, చైతన్యం లేదు, ప్రాణం లేదు. ఉన్నోడు వీడే. వీడు ఎలాంటి చైతన్యం గల వాడు? 2 చెప్తే 3 మరిచే రకాలు, చెప్పింది 2, వాడు 3 విషయాలు ఇంతకుముందు తెలిసింది కూడా ఇంకొకటి మర్చిపోతాడు అన్నమాట. అట్లాంటి అజ్ఞాన చక్రవర్తి వీడు. ఇక వీడు జ్ఞానస్వరూపుడు ఎక్కడైండు? కాబట్టి చేతనుడు చిత్తు సత్యం జ్ఞానం ఆయనే, జ్ఞానస్వరూపుడు వీడు కాడు. ప్రకృతి కారణంగా వీడి జ్ఞానం ఏమవుతుంది? కుదించకపోతుంది, తగ్గిపోతుంది. ప్రకృతిలో నుంచి బయటపడినప్పుడు వీడి సహజమైన జ్ఞానము వెలుతురు బయటకు వస్తుంది. వాడు దాంట్లోకి ఎంతలో బాగా ప్రకృతి చేత కప్పబడితే అంత బాగా వాడి జ్ఞానం తగ్గిపోతుంది. ఓ బండరాయిలో చేరిండు, హిమాలయో నామనగాధిరాజ అంటాడు. అస్త్యుత్తరస్యాంతిషి దేవతాత్మ అస్తి. ఆ పదం ఎందుకు ఉపయోగించాలి? అకారము మంగళవాచకం. అకారం చేత చెప్పబడేవాడు విష్ణువు, ఆయన మాత్రమే సచ్శబ్దవాచ్యుడు. అస్తి అనబడేవాడు ఆయన. కాబట్టి మంగళాచరణ కూడా దాంట్లోనే పట్టుచ్చు, అస్థి అనే దాంట్లోనే మంగళాచరణ వచ్చింది. అచ్యుత్తరస్యాంతిషి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. పృథివ్యా మానదండ ఇవ స్థిత. భూమి ఎంత పొడుగున్నదో కొలుచుకోవడానికి సరిపోయే కొలబద్దలాగా ఉన్నదట. ఏది? హిమాలయ పర్వతము. దేవతాత్మ, దేవతా స్వభావం కలిగినది ఆత్మ, దేవతాత్మ. శరీరం బండరాయి కదా. కాబట్టి బండరాయిలో ఏమున్నది? శక్తి ఉన్నది, చైతన్యం ఉన్నది. కానీ అది కాస్త ఎక్కువ చైతన్యం గలది కాబట్టి దేవతాత్మ అయింది హిమాలయ పర్వతం. మిగతా మన ఊరు పక్కన ఉండే ఊళ్ళో కొండలని చైతన్యం చాలా 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 తక్కువలో ఉన్నది కాబట్టి అది ఏమి లేదు పో అని అనుకుంటున్నాం. కానీ దాంట్లో కూడా చైతన్యం ఉన్నది. అంచేత అలాంటి
జ్ఞానము అంటే దానికి ఉన్నది, అందులో ఉన్న జీవుడు హిమాలయుడు, హిమవంతుడు అనబడే ఆ రాజుగారు. మరి ఆయన నగాధి రాజా కదా, కొండలన్నిటికీ ఆయన రాజు కదా. రాజు అంటే మిగతా వాటికంటే ఎక్కువ శక్తి గలవాడు కదా, కాబట్టి ఆయనలో కొంచెం ఎక్కువ ఉన్నది, మిగతా కొండలలో తక్కువ ఉంది. టోటల్గా మన దృష్ట్యా చూస్తే మనకంటే ఆ కొండల్లో ఆ చెట్లల్లో ఉండే ప్రాణము చైతన్యం చాలా 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 తక్కువ. అంచేత ఒక్కొక్క జీవి వాడి వాడి పురాకృత కర్మ విశేషాల వల్ల భగవంతుడి ద్వారా ఆయా శరీరాలలో ప్రవేశించి ఏది స్థావరము అనేటువంటి శరీరంలో ప్రవేశించి ఏమవుతున్నాడు, వాడు జడ పదార్థంలాగా పడి ఉంటున్నాడు. లేదు, వాడు సుకృతం వేసుకున్నది దేవుడు అనబడేటువంటి శరీరంలో ప్రవేశించి వాడేమంటున్నాడు, దేవుడు అనబడుతూ ఉన్నాడు. ఏమైనా వాడి జ్ఞానం ఎంత, ఆ శరీరానికి అనుగుణంగా వాడి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం శబ్దం చేత చెప్పడానికి వాడికి అధికారం లేదు. మరి ఎవరు జ్ఞాన శబ్దం చేత చెప్పబడేవాడు? పరమాత్మ ఒకడు మాత్రమే చెప్పబడతాడు. అనంతం, దేనికైనా అనంతమే. ఎంతకాలం జీవిస్తాడు అన్నా అనంతకాలమే. ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నవి. ఇలా వేసుకుంటూ పోతే అన్నీ అనంతమే. దేని చేత ఒక పరిధి ఒక కొలబద్ద కలిగిన వాడు కానే కాడు, ఇంత అని చెప్పదగిన వాడు కాదు, అనంతమైన స్వభావం కలవాడు అని ఇప్పుడు చెప్పినప్పుడు ఈ విశేషణాలన్నీ ఏం చేస్తున్నాయి, ఇతర వ్యావృత్తములు కావా, మిగతా వాటిని అన్నిటినీ పక్కకు నెట్టుతున్నాయి. ఈయన ఒక్కడు మాత్రమే ఇలాంటి వాడు అని చెప్తున్నది. అయినప్పుడు ఇది లక్షణం కాదు, ఈ లక్షణాలు ఆ ఒక్కడిలోనే కనిపిస్తాయి. ఏది, ఎల్లప్పుడూ ఉండేవాడు, జ్ఞానస్వరూపుడు, అనంతమైన వాడు అనేవి మూడు లక్షణాలైనవి. ఈ మూడు లక్షణాలు ఎక్కడున్నాయి, ఒక్క బ్రహ్మలోనే ఉన్నది. మనందరిలో ఏదో జ్ఞానం ఉన్నదేంటే, మన జ్ఞానం పరిమితమైన జ్ఞానం, చాలా చాలా చీమకాలంత జ్ఞానం. మనము సత్తు అనబడ పూర్తిగా చిత్తు అచిత్తును బట్టి మనం సత్తు అవుతున్నాం. మనకు అంతం మనకే తెలియదు. ఇంకొంచెమైనాక ఇంటికి పోయినాక ఏమవుతుందో మనకేం తెలియదు. ఎవడు ఎప్పుడు గుటుక్కుమంటాడో కూడా మనకు తెలియదు. కాబట్టి మనము అంతం కలవాళ్ళమే కానీ అనంతం కలవాళ్ళం కాము. కాబట్టి ఎవరిలో లేని లక్షణాలు ఆయనలోనే వర్తిస్తున్నాయి. దేవదత్త శ్యామ యువ లోహితాక్ష సమపరిమాణ ఎన్ని చెప్పినాం, నాలుగు లక్షణాలు చెప్పినాం. ఈ నాలుగు లక్షణాలు ఆయనలో ఉన్నాయా? మరి బ్రహ్మలో కూడా సత్యం జ్ఞానం అనంతం అనే మూడు లక్షణాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏమైండు, బ్రహ్మను లక్షణం చేత గుర్తించవచ్చును. లక్షణంలో చెప్పినప్పుడు కొన్ని ఒకదాన్ని వేరు చేస్తున్నది కాబట్టి నాలుగు లక్షణాలు ఉంటే నలుగురు బ్రహ్మలు కావాల్సి వస్తుంది అని అన్నదే. ఎప్పుడు వస్తుంది నలుగురు బ్రహ్మలు అంటే, వేరు వేరు లక్షణాలు ఒక దాంట్లో ఉండడానికి వీలు కానివి అయినప్పుడు మాత్రమే ఏమవుతాయి, నాలుగు వ్యక్తులు అవుతాయి, లేకపోతే కాదు. ఖండ ముండ పూర్ణ గౌ అంటే, ఇరిగిపోయిన కొమ్ములది, పొడుగు కొమ్ములది, పొట్టి కొమ్ములది, అంటే మూడు ఒక దాంట్లో ఉండడానికి కుదురుతాయా? కుదరదు. కాబట్టి ఏమవుతున్నాయి, మూడు వ్యక్తులు అవుతున్నాయి. దేవదత్త శ్యామ యువ లోహితాక్ష అట్లాగే
సమపరిమాణ. ఇన్ని ఒక్కడి దాంట్లో ఉండొచ్చు, ఒక్కడిలో ఉండడానికి అభ్యంతరం ఏమి, పరస్పర భిన్నమైనవి ఏమీ కావు కదా. అట్లనే బ్రహ్మలో కూడా ఏమిటి, ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఏం ప్రయంతి అవిసంభిషంతి అనేది కానీ, సత్యం జ్ఞానం అనంతం అనేది కానీ ఆయనలో ఉండడానికి అభ్యంతరమేమీ లేదు, వైరుధ్యమేమీ లేదు. కాబట్టి విశేషణాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని బ్రహ్మలు కావాలని సిద్ధాంతం ఏమీ లేదు, ఒక్కడిలోనే ఇన్ని విశేషణాలు ఉండొచ్చును. ఈ బ్రహ్మ ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిండు కాబట్టి ఏమైండు, సృష్టికారణుడు అయిండు. ఇప్పుడు దీన్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మ ఈ లక్షణం ఆ బ్రహ్మలో ఉన్నది. అది భూతకాలం, సృష్టి చేసినప్పటిది భూతకాలం. వర్తమాన కాలం ఏంటిది, సృష్టి నడుస్తున్నది, దీన్ని రక్షిస్తున్నాడు కాబట్టి రక్షణ వ్యాపారం అనే గుణం కలిగినటువంటి బ్రహ్మ ఇప్పుడు ఉన్నాడు. ముందు ఏమవుతున్నది, దీన్ని ఉపసంహరిస్తాడు. ఆడుకున్న పిల్లగాడు ఆట వస్తువులన్నీ ఒక దగ్గర తెచ్చి అక్కడ బారేసుకోడు. క్రికెట్ ఆడితే వాడికి కావాల్సిన ఏవో బాలు బ్యాటు కాళ్ళకు తొడుక్కునే బూట్లు ఇంకేవో ఇంకేవో 96 ఉంటాయి, అన్ని తీసుకుపోయి ఆడుకుంటాడు. ఆట అయిపోగానే అన్ని కలిపి కటగట్టి తీసుకొచ్చి మూలకు బారేస్తాడు. బ్రహ్మ కూడా ఏం, పరమాత్మ కూడా ఏం చేస్తాడు, అన్నిటినీ సృష్టిస్తాడు, అన్నిటినీ మళ్ళీ తనలోకి ఉపసంహరి, వేరే చోట లేదు తానే కాబట్టి తనలోకే వాటిని ఉపసంహరించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాలు అన్నీ ఒకసారే ఉండాలనే సిద్ధాంతం కూడా లేదు. ఇదివరలో ఈ లక్షణం పుట్టించినాడు కాబట్టి పుట్టించడం అనే కారణం లక్షణం ఇదివరలో ఉన్నది, రక్షించడం అనే కారణం ప్రస్తుతం ఉన్నది, రాబోయేది ఉపసంహారము లయం అనేది ఉన్నది. ఏకకాలంలో మూడు ఒక్క దగ్గరే ఉండాలని సిద్ధాంతం ఏమన్నా వచ్చిందా, లేదుగా. కాబట్టి ఏమైంది, ఒకనిలోనే ఒక బ్రహ్మలోనే మూడు లక్షణాలు ఉండడం పొసుగుతుంది కాబట్టి వేరు వేరు బ్రహ్మలు ఏర్పడుతున్నారు అని చెప్పడం సరి అయినది కాదు. చూడండి, తత్ర సత్యపదం ఇక దీన్ని వివరిస్తున్నాడు ఒక్కొక్కటి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో అమ్మా దీని వివరమే కొంచెం మీకు ఎక్కువగా చెప్పాను. సత్యం సత్యపదం నిరుపాధిక సత్తాయోగి బ్రహ్మ ఆహా లక్షణమే. నిరుపాధిక సత్తా ఇంతకాలం ఉంటాడు అనేటువంటిది కాకుండా ఉపాధి ఒక అవధి అనేది లేకుండా సత్తా ఎప్పుడూ సత్తా కలిగి ఉండడం అలాంటి బ్రహ్మను చెప్పింది. తేన వికారాస్పదం అచేతనం తత్సృష్ట సంసృష్టచేతనస్య వ్యావృత్త విశేషణం వ్యావృత్తం చేస్తుంది అని చెప్తున్నాడు కదా, దేని వ్యావృత్తం చేసిండు, ఎల్లప్పుడూ ఆయన ఒక తీరుగా ఉంటున్నాడు అని చెబితే ఆ సత్యం చేత ఎప్పుడూ వికారాలను పొందే అచేతనం ఏదైతే ఉన్నదో అలాగే దానితో సంసర్గం కలిగి పొత్తు పెట్టుకొని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉంటున్నాడే వాడు చేతనుడు. వీడు అది ఇద్దరు రెండు పక్కకు నెట్టివేయబడి దాన్నే చెప్పాను ఇంతకుముందు. నామాంతర భజన అర్హ అవస్థాంతర యోగేన తయో నిరుపాధిక సత్తాయోగరహితత్వాత్. అవేం చేస్తాయి, ఒక్కొక్క దశ మారినప్పుడల్లా ఒక్కొక్క పేరు మారుతున్నది. మట్టి ముద్ద అయింది, మట్టి ముద్ద ఏమైంది, కుండ పగిలితే పెంకు కపాలము చివరికి చూర్ణము అయిపోయిందా, మళ్ళీ మట్టి ఏమైంది, ఎప్పటికప్పుడు ఒక ఉపాధి కారణంగా ఒక్కొక్క సత్తా, ఒకప్పుడు మట్టి ముద్దగా ఉన్నది, ఒకప్పుడు కుండగా అవుతున్నది, ఒకప్పుడు కపాలం అవుతుంది, ఒకప్పుడు పెంకులు అవుతుంది, ఇంకొకప్పుడు చూర్ణం అవుతుంది, ఇంకొకప్పటికి మట్టి అవుతున్నది. ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క దశను బట్టి దానికి ఒక్కొక్క రకమైన పేర్లు అవస్థలు పొందుతున్నాయి. వీడు కూడా ఏమవుతున్నాడు,
ఒకప్పుడు పిల్లగాడు, ఒకప్పుడు యువకుడు, ఒకప్పుడు ముసలోడు, ఇంకొకప్పుడు చచ్చినోడు. వాస్తవానికి వాడు కావటం లే, ఈ శరీరం సంబంధం చేత వీడు పొందుతున్నాడు. ఇప్పుడు కొత్తగా అస్థి పుట్టిండు, ఇప్పుడు నశ్యతే చచ్చిండు కాబట్టి లేడు అనబడుతున్నాడు. కానీ వాస్తవానికి వాడు ఉన్నాడే, కానీ ఈ శరీరంతో పొత్తు ఉన్నందువలన వాడికి ఈ దశలన్నీ వస్తున్నవి. ఇలా అటు ప్రకృతి ఇటు జీవుడు అవస్థాంతరములను పొందుతూ, వేరువేరు అవస్థలు పొందుతూ, వేరువేరు నామము వేరువేరు రూపములను పొందుతున్నాడు. పరమాత్మకు స్వతహా లేదు, ఇంకో దానితో పొత్తు పెట్టుకుంటే లేదు. పొత్తు వల్ల ఆయనకు పేర్లు మార్పులు లేదు, అవస్థలు మారటం లేదు. పొత్తు లేకుండా మార్పులు లేవు, అది తేడా. జ్ఞానపదం ఇక సత్యం జ్ఞానం అనంతంలో జ్ఞానం అనేది ఏం చెప్తున్నది? నిత్య అసంకుచిత జ్ఞాన ఏకాకార జగజ్జన్మాదీనాం విశేషణతయ, అంతే కదా అది. కాదు, ఒక పేజీ నా దాంట్లో తలకిందుల పడ్డది, అందువల్ల నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు చెప్పిందంతా మీకు దాంట్లో లేదు ఉండదు కదా, మరి ఆ మాట అన్నారు. సరే సరే, జగజ్జన్మస్థితిలయాహ తర్వాత యతః ఏన యతితి, అది కదా. ఇక్కడ పేజీ మారింది, నేను దాన్ని గమనించలే. వీడు బైండ్ చేయటప్పుడు వెనక పేజీ ముందు పేజీ చేసి. సరే, అయితే ఇక్కడికి ఆపేసుకుందాం, మళ్ళీ మధ్యాహ్నం మాపడికి చెప్పుకుందాం, దానికి కనెక్షన్ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ, శ్రీమతి రామ రామానుజాయ నమః. ప్రియ భాగవతోత్తములారా, భగవద్ బంధువులారా, రామానుజ కింకరులారా, ఉదయము జన్మార్జస్యతః అనే సూత్రంలో పూర్వపక్షాన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత దానికి సమాధానం ఆరంభించుకొని ఒక పేజీ కాస్త వెనక ముందు కావడంలో మళ్ళా దారి తప్పినాం. ఇప్పుడు సరి అయిన మార్గంలోకి వచ్చేసి ఆ మొదటి నుంచి కొంచెం రెండు వాక్యాలు అందుకొని పూర్తి చేసుకుందాం. జగత్ సృష్టి స్థితి లయ ప్రళయై, జగత్ సృష్టి స్థితి ప్రళయై ఉపలక్షణభూతై బ్రహ్మ ప్రతిపత్తుం శక్యతే. వాడేమన్నాడు పూర్వపక్షి? లక్షణతయా బ్రహ్మను గుర్తించడం కుదరదు అన్నాడు. ఎందుకని? లక్షణం చెప్పినప్పుడు ఈ బ్రహ్మలో ఒకటే లక్షణం లేదు, చాలా లక్షణాలు ఉన్నాయి. చాలా లక్షణాలు ఏంటిది? కనీసం సృష్టి ఒక లక్షణం, దాన్ని రక్షించడం స్థితి ఒక లక్షణం, లయం చేయడం అనేది ఒక లక్షణం. మూడు లక్షణాలు, మూడు గుర్తులు ఉన్నాయి. మూడు గుర్తులు ఉన్నప్పుడు మూడు గుర్తులు ఒక్కడిలో ఉండడానికి వీల్లేదు. ఒక్కొక్క గుర్తు, ఒక్కొక్క విశేషణం, ఒక్కొక్క లక్షణం ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళందరినీ పక్కకు నెట్టేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? వ్యావర్తకం అంటుంది దాన్ని. అట్లా వ్యావర్తకం వేరు చేసి వీళ్ళందరినీ, ఈ లక్షణం గలవాడు వేరే, ఈ లక్షణం గలవాడు వేరే, ఈ లక్షణం గలవాడు వేరే అని చెప్తుంది. కాబట్టి ముగ్గురు బ్రహ్మలు కావాల్సి వస్తుంది అన్నాడు. అంటే దానికి ఏం చెప్పారు? ముగ్గురు బ్రహ్మలు అనేది ఉండరు, మూడు లక్షణాలు ఒకడిలోనే ఉండవచ్చును అన్నాడు. ఉండవచ్చును అంటే దానికి వేరే ప్రమాణం ఒప్పుకుంటే సరిపోతుంది అన్నాడు. ఏమిటి ఒప్పుకునే ప్రమాణం? లౌకికంగా ఉండే విషయంలో నాలుగు లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నాయని చెప్తే, దేవదత్త శ్యామ యువక యువ లోహితాక్ష సమ పరిమాణ అనే నాలుగు విషయాలు చెబితే, నాలుగు ఆయనలో ఉన్నాయి, మన కళ్ళతో చూస్తున్నాం. ఈ ప్రత్యక్షం అనే ప్రమాణం ఆ శబ్దం అనే ప్రమాణాన్ని సమర్థించింది. కాబట్టి మరి బ్రహ్మ విషయంలో ఒకటే ఉన్నది ప్రమాణం, శబ్దం ఒకటే ప్రమాణం, శబ్దం కంటే వేరే ప్రమాణం బ్రహ్మ విషయంలో ఇంకొకటి లేదు. కాబట్టి ఏమైంది? అప్పుడు ఒక లక్షణమే, దాన్ని సమర్థించే ఇంకో లక్షణం లేదు కదా. ఇంకో లక్షణం లేదు కాబట్టి, శాస్త్రం ప్రమాణం లేదు కాబట్టి ఏమైంది? బ్రహ్మ
నాలుగు లక్షణాలు మూడు లక్షణాలు ఉంటే మూడు లక్షణాల చేత ముగ్గురు కావడం సత్యమే అన్నాడు. అట్లాగే ఉపలక్షణాన్ని బట్టి కూడా బ్రహ్మ ఒక్కడే అని చెప్పడానికి వీలు కాదు అని దానికి చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమంటున్న సిద్ధాంతి అంటే వ్యాస మహర్షి ఏం చెప్తున్నాడు, మూడింటి చేత కూడా బ్రహ్మను గుర్తించవచ్చును. ఏమిటి? జగత్ సృష్టి, జగత్స్థితి, జగత్ ప్రళయము అనేటువంటివి. ఇవేంటివి? ఉపలక్షణాలు, లక్షణం కాదు. లక్షణం అంటే ఏమని చెప్పుకున్నావు? లక్షణం ఎప్పుడూ కూడా లక్ష్యంలో ఉంటుంది, లక్ష్యంతో పాటే ఉంటుంది. లక్ష్యాన్ని ఒడిచిపెట్టి విడిచిపెట్టి ఉండదు. నల్లటి వాడు శ్యామసుందరుడు అంటే ఆ శ్యామత్వం అనేటువంటిది, సౌందర్యము అనేది ఆయనలో ఆయనను వదిలిపెట్టి ఉండవు. కానీ ఉపలక్షణం అనేది ఏముంటుంది? లక్ష్యంలో ఉండక, విశేష్యంలో ఉండక, విశేష్యానికి సమీపంగా సన్నిహితంగా దగ్గరలో ఉండి ఇగో వీడు ఫలానా అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ జగత్ జన్మము, జగత్ సృష్టి, స్థితి, లయము అనేవి ఉపలక్షణాలు. అంటే పరమాత్మలో వదిలిపెట్టకుండా ఉన్నటువంటివి కాదు, పరమాత్మలో విడిగా ఉండేటువంటి. ఇగో ఈ పని చేసిన వాడు ఆయన, ఈ పని చేసిన వాడు ఆయన, ఈ ప్రళయం చేసేవాడు ఈయన అని మూడు చెప్పినప్పుడు ఏమైంది? ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు కావు గనక అవి ఏమవుతాయి? ఉపలక్షణం అవుతుంది. ఉపలక్షణానికి ఏం చెప్పుకున్నాము? ఉపలక్ష్యము, అలాగే పూర్వప్రతిపన్న ఆకారము, ప్రస్తుతం కనపడేది ఒకటి. ఇప్పుడు మూడు కావాలి. ఆ మూడిట్లలో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? దేవదత్త ఎత్ర సారసహ సహా దేవదత్త కేదారహ అన్నప్పుడు ఆ కొంగ అనేది అక్కడ గుర్తు. మరి ఇక్కడ కొంగలాగా గుర్తు ఏంటిది అంటే ఇదిగో ఈ జగత్ సృష్టి అనేది ఎవరిలో ఉంటే అతను బ్రహ్మ అని చెప్పడానికి వీలైతున్నది. ఇది పూర్వప్రతిపన్న ఆకారం అంటే ఏంటిది? జ్ఞానం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్పినప్పుడు దాని ద్వారా ఈ స్వరూపం గలవాడు సదా అస్థి అనబడేవాడు, ఎప్పుడు జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు, అనంతమైనటువంటి వాడెవడో వాడు బ్రహ్మ అని చెబితే ఆ సత్యత్వం, సదా అస్తిత్వం, అస్థి శబ్ద వాచ్యత్వం ఆయనలోనే ఉన్నది, జ్ఞానైకాకారం ఆయనలోనే ఉన్నది, అపరిచ్ఛేద్యమై అనంతమై ఉండడం అనేది ఆయనలోనే ఉన్నది. కాబట్టి ఆ లక్షణాల చేత గుర్తింపబడిన ఏ పూర్వప్రతిపన్న ఆకారం ఉందో ఇది బ్రహ్మ, అది పూర్వపన్న ప్రతిపన్న, ఈ లక్షణాల చేత ప్రతిపన్నమైన ఆకారము. ఆ ఆకారం ఇప్పుడు దేంతో చెప్పబడుతున్నది? జగత్ సృష్టిత్వం, జగత్ కారణత్వం, జగత్ రక్షకత్వం, జగత్తును ప్రళయం చేయడం అనేటువంటి మూడు ఉపలక్షణాల చేత గుర్తించడానికి వీలవుతుంది అని మొట్టమొదట సిద్ధాంత సారం ఒక వాక్యంతో చెప్పి, నచ ఉపలక్షణ ఉపలక్ష్యాకార వ్యతిరిక్త ఆకారాంతర అప్రతిపత్తేహే బ్రహ్మా ప్రతిపత్తి. ఉపలక్షణం అయినప్పుడు ఉపలక్షణంలో ఉపలక్ష్యం, పూర్వ ప్రతిపన్న ఆకారం, వేరే ఇంకొక ఆకారం ఉండాలి అని చెప్పినవే అవి లేవు కదా, అందువల్ల బ్రహ్మ గుర్తింపబడడు కదా అని అంటే అట్లా అనడానికి వీలేదు. ఉపలక్ష్యం ఏంటంటే అనవధిక అతిశయ బృహత్. బ్రహ్మ అని పేరు చెప్పినప్పుడు ఏమున్నది? ఆ బ్రహ్మ ఎలాంటిది? ఈయన కంటే మించిన అధికమైన అతిశయమైన బృహత్వం ఇంకొకనికి లేదు. బృహత్వం అంటే చాలా పెద్దగా ఉండడం అనేది ఇంకొకళ్ళకు లేదు. రెండవది ఏముంది? బృహణంచ, బృహణం తనను ఆశ్రయించిన వాళ్లను తనలాగా గొప్పవాడినిగా పెద్దవాడినిగా చేయడం అనేటువంటి గుణం ఆయనలో ఉన్నది. అంతే, ఈ రెండు లక్షణాల చేత బ్రహ్మ స్పష్టంగా మనకు పూర్వప్రతిపన్న ఆకారము, లక్ష్యము వగైరా అక్కడ మనకు తెలుస్తూనే ఉన్నాయి. మరి బ్రహ్మ అన్నప్పుడు ఈ అర్థం నీకే తోస్తున్నదా, ఇంకెవరికి తోచలేదు ఎందుకు ఆ అర్థం అట్లున్నదా అంటే అసలు కాదురా నాయన, బృహత్ అనేటువంటి ఆ ధాతువుకే, బృహి అనేటువంటి ధాతువుకే పెద్దది అనే అర్థం ఉన్నది. బృహి అనే ధాతువు నుంచే ఏమేర్పడింది? బ్రహ్మ అనే పదం ఏర్పడింది. బృహతే ధాతో తదర్థత్వాత్,
బృహత్తు అనబడేటువంటి ధాతువుకు ఏమిటార్థం? నిరవధికమైన నిరతిశయమైనటువంటి బృహత్వం కలిగినది. అట్లాగే తనను ఆశ్రయించిన వాళ్లకు అట్లాంటి ఆ అనవధికమైన అతిశయాన్ని, అనవధికమైనటువంటి ఆధిక్యాన్ని కలిగించేది అనే అర్థం ఆ ధాతువుకే ఉన్నది. ధాతువుకే ఉన్నప్పుడు ధాతు మీద ప్రత్యయం చేరితే ఆ ప్రత్యయం మిగతా విషయాలను కలిపి ఇది కలిగిన వాడేవాడు ఇట్లాంటిది అనే వివరాలు చెప్తాయి. కాబట్టి బ్రహ్మశబ్దము బృహత్ అనేటువంటి లక్షణం స్పష్టంగా తెలియొస్తున్నది. తదుపలక్షణ భూతాశ్చ జగజ్జన్మ స్థితిలయాహ. ఇంతకుముందు పూర్వ ప్రతిపన్న ఆకారం ఇది అయితే ఈ బ్రహ్మశబ్దం చేత చెప్పబడిన దానికి ఇప్పుడు ఉపలక్ష్యమైనటువంటి ఆకారాలు ఏమిటి అంటే జగజ్జన్మ, జగస్థితి, జగత్ లయము, ఈ మూడు అందులో కనిపించేటువంటి ఉపలక్ష్యములైనటువంటి అంశాలు. ఇప్పుడు పేజీ మనం మారిపోయినాం. ఇదిగో యత ఏనా, ఇప్పుడు కరెక్ట్గా మీ దాంట్లో కలిసి వస్తుంది. యత ఏనా యద్ ఇది ప్రసిద్ధవన్ నిర్దేశేన. యత ఎవడి వల్ల, ఏన జీవంతి అని ఏనా అని చెప్పడం వల్ల, యత్ ప్రయంతి అన్నప్పుడు యత్తు మూడున్నాయి, ఈ మూడిటి చేత ప్రసిద్ధవన్ నిర్దేశేన ఏదైతే అని చెప్పినప్పుడు లోకంలో ఇంతకుముందు ఇది ఇట్లా అని తెలిసి ఉన్నది అని అర్థం అన్నమాట. దాన్ని ప్రసిద్ధి, ప్రసిద్ధవత్ అని అంటాం. ప్రసిద్ధి కలిగిన దానిలాగా ఉంది, ప్రసిద్ధి కలదే. కాబట్టి ప్రసిద్ధవత్ నిర్దేశేన ఎక్కడ చెప్పినాడు? యతోవా ఇమాని భూతాని జాయంతే. ఇగో ఇక్కడ ఇది చెప్పి ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం. ఇగో ప్రసిద్ధవత్ నిర్దేశేన, ఇగో 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 యతో ఏన యత్ ఇది ప్రసిద్ధవత్. కాబట్టి యత యశబ్దం అనేటువంటిది ప్రసిద్ధిని చెప్తుంది. ఏదైతే ఫలానా అయి ఉండిందో అని చెప్పినప్పుడు అది ఇంతకుముందు వాడికి ఎరుకున్నది అన్నమాట, దాన్నే ప్రసిద్ధి అంటాం. కాబట్టి మూడు లక్షణాలు చెప్పాడు. యతోవా ఇమాని భూతాన్ని జాయంతి అన్నప్పుడు యశబ్దం ఉన్నది, ఏన జాతాన్ని జీయంతి జీవంతి అన్నప్పుడు యశబ్దం ఉన్నది, యత్ప్రయంతి అభిసంభిషంతి అన్నప్పుడు ఈ ప్రసిద్ధిని చెప్పే మూడు పదాలు ఉన్నాయి. కాబట్టి ప్రసిద్ధవన్ నిర్దేశేన యథా ప్రసిద్ధి, యథా ప్రసిద్ధి అంటే ప్రసిద్ధి ఉన్న తీరుగా, లోకానికి ఎరుకున్న తీరుగా, జన్మాది కారణం అనూజ్యతే, తెలిసిన విషయాన్ని అనూజ్యతే. అనువాదము అంటే ట్రాన్స్లేషన్ అని అర్థం కాదు ఇక్కడ, ఈ తర్వాత పుట్టుకొచ్చిన పేరు. అనూజ్యతే అంటే ఒక దగ్గర చెప్పిన విషయాన్ని మళ్ళీ సందర్భాన్ని బట్టి మళ్ళీ దాన్నే చెబుతాడు. అట్లా చెప్పడాన్ని సాంకేతిక పరిభాషలో అనువాదం అంటారు, వైదిక పరిభాషలో, ఈ శాస్త్ర పరిభాషలో దాన్ని ఏమంటారు? అనువాదము అని అంటారు. కానీ ఒక భాషలో నుంచి మరొక భాషలోకి మార్చడం అనువాదం అని అర్థం కాదు, ఆ పదం తప్పు, అది భాషాంతరీకరణం అనాలి. అసలు ఒక భాషలో నుంచి మరొక భాషలోకి మారుస్తున్నారు కాబట్టి దాన్ని ఏమనాలి? అసలు భాషాంతరీకరణం. మార్పు, ట్రాన్సిట్ అంటే మార్పడమే కదా, ఇటు నుంచి అక్కడికి చేయడం అయినప్పుడు దానికి అర్థం అదే చెప్పాలి, భాషాంతరీకరణం. ఒక భాషలో నుంచి మరొక భాషలోకి తెస్తున్నారని చెప్పాలి. కానీ ఎక్కడ పుట్టుకొచ్చిందో, ఎట్లా పుట్టుకొచ్చిందో అనువాదం అనేది పుట్టుకొచ్చి ఇప్పుడు ప్రసిద్ధి అయి కూర్చున్నది. అదే అదే, అంత తప్పే. కాబట్టి ఈ అనువాదం అంటే ఏంటిది? ఒక దగ్గర చెప్పి ప్రసక్తాను ప్రసక్తిగా మళ్ళీ ఇంకో దగ్గర వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎత్తి చెప్పడాన్ని అనువాదము అంటాం. ఆ అనువాదాన్ని గురించి, ఆ పైన ముచ్చట గురించి ఈ ప్రసిద్ధి అనేది చెప్తుంటుందన్నమాట. ప్రసిద్ధి అంటే ఏంటి వివరమిస్తున్నారు చూసుకోండి. సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం అని మనకు సద్విద్యలో ఈ మాట వచ్చింది. మొట్టమొదటి చెప్పేటప్పుడు ఏమని చెప్పాడు వివరంగా? ఓ సౌమ్యుడా, ఇదం ఈ ఇప్పుడు కనిపిస్తున్న ఇన్ని రూపాలలో ఉన్న ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో, అగ్రే దీనికంటే ముందు కాలంలో వెనక్కి పోతే సృష్టి జరిగిన కాలంలో ఇదం ఇదంతా కూడా ఏకమేవ ఆసీత్, ఇన్ని రూపాలుగా ఉన్నది అన్నీ కలిపి అప్పుడు ఒక్కటిగానే ఉన్నది, అన్నిటి కలిపి ఒక దాంట్లో చెప్తే చెప్పుకో, అందుకోసమే చెప్పినా మీకు ఏంటిది దస్తా గిన్నెలు అని.
పెద్ద గిన్నెలో దానికంటే చిన్నది, దానికంటే చిన్నది, దానికంటే చిన్నది వేస్తే అన్నీ కలిపి ఒక్క దాంట్లోనే ఉన్నాయి, ఒక్క దగ్గరనే ఉన్నాయి, స్థలం అంతే పట్టింది. అవును అవును, కలిసినాయి. అవును ఉంటుంది. మోక్షం అంటే ఏమిటిది అయ్యా? మీరు చూడండి, మీరు లోతు పోయి చూస్తే మోక్షం అంటే ఏమిటి? విడుదల. దేని నుంచి విడుదల? ఏదో జైలు నుంచి విడుదల అందాం. జైలు అనేది వేరేనా? జైలు అనేది వేరేనా? జైలు కంటే మిగతా ప్రపంచం వేరేనా? అరే ఎక్కడ ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? అట్లా కాదు, ప్రపంచం వేరు, జైలు వేరు. అవును, కానీ ఇప్పుడు ఇల్లంతా ఒకటి కాదు కదా. ఈ గది, ఆ గది, రెండో గది, మూడో గది అని చెప్తుండ్రా. బెడ్రూము, వంట రూము, పండుకునే రూము, లేచే రూము, వచ్చినప్పుడు మాట్లాడే రూము, ఇన్ని రూములు అయినాయి కదా. ఇల్లు అన్నప్పుడు ఒకదాంటనే కదా. మరి అయినప్పుడు మళ్ళీ ఇవన్నీ విభాగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవును, మరి అదే నేనే, అదే అదే విషయం చెప్తున్నారు. మొత్తం ప్రపంచమే, అందులోనే మళ్ళీ విభాగాలు చేసింది కదా మీరు. నేను అనేది ఇప్పుడు మీరు ఆ కుర్చీలో కూర్చుని ఇంకోరు ఇంకో కుర్చీలో కూర్చుని, ఇప్పుడు కుర్చీ అనేది వేరయ్యి మీరు వేరు కాలే. మనం అందరం ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాం. అవును, అనిపించడం అనిపించకపోవడం వేరు. కానీ ఇప్పుడు మీరైతే వేరే కూర్చేనా కాదా? మీరు కూర్చున్నది ఇంకో కుర్చీలో కూర్చున్నారా లేదా? అవును, మరి అయినప్పుడు తేడా ఉన్నదా లేదా? ఈ కుర్చీకి ఆ కుర్చీకి తేడా ఉన్నదా లేదా? ఆ జానడుకు ఈ జానడుకు తేడా ఉందా లేదా? అంతే, మరి అయిపోయి. కాబట్టి ప్రపంచము జైలు ఉన్నది, జైల్లో నుంచి బయటకు వస్తున్నాడు, విముక్తి పొందుతున్నాడు, ఇదే విడుదల అనేది. అందులో కట్టుబడి ఉన్నటువంటి వాడే పోవడం అంతే. మరి అది జైలు అనే దాంట్లో నుంచి ఇప్పుడు స్వతంత్రంగా ఉండేటువంటి విశాల ప్రపంచంలోకి వచ్చిండు, అంతే తేడా. అంటే అనుకుంటే మరి పర్వాలేదు కదా, అట్లా అనుకోవటం లే కదా, అట్లా అనుకోవటం లే కదా. ఇప్పుడు వరం హుతభజ్వాల పంజరాంతర్వ్యవస్థితి ఏంటట, చుట్టూ మంటలు మండుతుంటే అది ఒక పంజరంలాగా, పక్షి ఎట్లాగైతే ఒక పంజరంలో ఇరుక్కుపోయి ఉంటుందో అట్లనే చుట్టూ మంటలు మండుతూ ఉంటే ఆ మంటలు అనే పంజరంలో ఉండడం చాలా మేలైనది అంటున్నాడు. దేనికంటే మేలైనదిరా అంటే, ఆ శౌరి విముఖ, శౌరి చింత విముఖం, ఏది కేశవ నామం జపించకుండా ఉండేటువంటి ప్రపంచంలో ఉండడం కంటే సుఖంగా ఉంటుంది. ఎక్కడ? ఈ అగ్నిల గోడముల మధ్యలో ఉండడం అనేది సుఖంగా ఉంటుందట, అది సహించదట. అట్లనే ఇక్కడ కూడా దొరికితే చేస్తే అప్పుడు అదే మంచిది. అది వేస్తే, అది లేకపోతే ఇదే చల్లగుంటుంది. ఏది భగవంతుని నామస్మరణ గనక లేకపోతే ఈ పంచరంలో ఉంటేనే ఇంకా హాయిగా ఉంటుందట. మరి అది దొరుకుతుంది, అదే మీరు దాని మీద ఆసక్తి పెంచుకుంటే రుచి దొరుకుతుంది. అదే దాని గురించి ఆసక్తి లేకపోతే మీరు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం, అది కూడా దూరం అవుతుంది. మీరు దూరం పోతూ ఉంటే అది అంత దూరం పోతుంటుంది. దాని మీద మనకు ప్రేమ ఉండాలి. మనకు ప్రేమ ఉంటే రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంటే సాన్నిహిత్యం ఏర్పడుతుంటుంది, అప్పుడు హాయిగా ఉంటుంది. అది లేకపోతే మనకు బాగా అనిపించదు, పోతాయి. కాబట్టి ప్రపంచంలో ఇది ఒక భాగం. ఇవన్నీ కూడా దస్తా గిన్నెల్లో ఉన్నట్టే ఒక దాంట్లోనే అన్నీ కూడుకొని ఇరుక్కొని ఉన్నాయన్నమాట. అన్నీ కలిసే ఉన్నాయి. తీస్తూ ఉంటే అందులో నుంచి ఒకటి, అందులో నుంచి ఒకటి, అందులో నుంచి ఒకటి వస్తుంది. గారడివాడు ఏం చేస్తుంటాడు? పిసి లాల్, కేసీ సర్కార్ ఉన్నారా, వీళ్ళు ఏం చేస్తారు?
ఒక బుట్ట పెట్టుకుంటాడు, బుట్ట నుంచి కాబట్టి మీకు పావురం తీస్తున్నా అంటాడు, ఇగో ఇదేదో తీస్తున్నా అంటాడు, ఇంకోటి తీస్తా అంటాడు. ఇవన్నీ దేంట్లో నుంచి తీసిండు? ఒకటే టోపో ఒకటో పెట్టో ఏదో డబ్బా అంట్లో నుంచి తీసిండు. అవన్నీ అందులో ఉన్నవేనా లేనివా చెప్పండి. ఉన్నాయే తీసిండు. సరే ఏదైనా కాదు, ఉన్నాయే తీసిండా లేదా? అట్లనే పరమాత్మలో ప్రళయకాలంలో ఈ శరీరంలో ఆయన శరీరం లోపల ఏమున్నాయి? చిత్తు ఉన్నది, అచిత్తు ఉన్నది. సృష్టి కాలంలో అచిత్తును అచిత్తును రెండింటిని, చిత్తు అచిత్తు రెండింటిని బయటికి తీసి ఈ చిత్తు ద్వారా కావలసిన రూపాలు సృష్టించి ఈ అచిత్తును ఈ చిత్తును తీసి నువ్వు ఇందులోకి పో, నువ్వు ఇందులోకి పో, నువ్వు ఇందులోకి పో అని వాళ్ళకు వాటిలను వాళ్ళ ఆయా శరీరాలలోకి ప్రవేశపెట్టిండు. ప్రవేశపెడితే వాళ్ళకేమి శక్తి లేదు కాబట్టి తాను వాళ్ళ వెంబడి లోపలికి పోయిండు. లోపలి పోయి వాళ్లకు శక్తిని ప్రసాదించిండు. ప్రసాదించి ఇప్పుడు వాడికి స్వతంత్రంగా పనిచేసుకునేటువంటిది నామ రూపే వ్యాకరవాణి. వాటికి ఒక రూపాన్ని తెచ్చిపెట్టిండు, వాటికి ఒక నామము తెచ్చాడు. నామానికి తగినట్టుగా వాళ్ళు పనిచేసేటట్టుగా పొరులల్లాదే ఎన్నై పొరులాక్కి, పొరులు కాని వస్తువు కాని దాన్ని అది ఒక వస్తువు అనేటట్లుగా చేసి లోకంలో వదిలిపెడుతున్నాడు. వీటినే మళ్ళీ తీసుకొచ్చి పనంతా అయిపోయినాక తన ఆట ఇష్టం పూర్తయినాక అన్ని తీసుకొచ్చి ఒకటి రెండు మూడు అని అన్నిటినీ తీసుకుంటూ వచ్చేసి అక్షరం తమస్సు దియతే తమః పరే దేవే ఏకీభవతి. ఏకీభవతి అంటే అక్కడ విశేషం పెద్దగా ఉంటుంది. ఏకము ఒకటిగా అవుతుంది కానీ ఒకటి కాదు, రెండు ఉన్నాయి అన్నట్టు. పరమాత్మలో ఈ రెండు కూడా ఉన్నాయి కానీ మనకు కనిపించేది ఏకీభవతి. దాన్నే సదైవ సోమ్యేదమగ్ర ఆసీత్. అప్పుడు ఆ ఒకడు మాత్రమే ఉన్నాడు. ఈ రెండు లోపల ఉన్నాయి కానీ బయటికి కనిపిస్తులేవు. లోపల ఉన్నాయి కానీ బయటికి కనిపిస్తులేవు కాబట్టి అదేమైంది? ఒక్కటి. అదే విషయం. అప్పుడు ఆ ఒక్కటిగా ఉన్నది ఏదో అది ప్రసిద్ధమైంది. ఆ ప్రసిద్ధమైన వస్తువే ఏమైంది? జగత్ కారణమైంది, జగత్ స్థితి కారణమైంది, జగత్ లయానికి కూడా కారణమవుతుంది. ఇవి మూడు ఉపలక్షణాలు. ఆ ప్రసిద్ధమైనటువంటి సత్ అని చెప్పబడిన ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తువుకే ఈ మూడు ఏమవుతున్నాయి? ఉపలక్షణాలు. సత్ అనే పేరుతో ఇంతకు ముందు మనకు తెలిసినటువంటి వస్తువు అది. ఆ తెలిసిన వస్తువు, ప్రసిద్ధి కలిగిన వస్తువును ఇప్పుడు ఈ ఉపలక్షణాల ద్వారా ఏంటిది? జగత్ సృష్టి, జగస్థితి, జగల్లయము అనే మూడిటి ద్వారా ఈ ఫలానా వస్తువు అని గుర్తించడం సాధ్యమవుతుంది అని వారు సిద్ధాంతం చెప్పినారు. అంటే ఇప్పుడు మూల కారణం అన్నప్పుడు అన్నీ ఒక దాంట్లోకి దాంట్లో కుదించుకొని పోయినప్పుడు ఆ మొదటి ఉన్నాయే అవేంటి మీరు చెప్పే జీన్సే. ఎంత సైజు అంటే ఈ కొండలు భూములన్నీ దాంట్లోకి పోలే, వీటి సూక్ష్మాకారం దాంట్లో చేరింది అని చెప్తున్నారు. దాన్నే తమస్సు అన్నారు. దాన్నే తమస్సు అని చెప్పినారు. అందులో సూక్ష్మాకారంలో ఈ చిత్తు ఉన్నది, అచిత్తు ఉన్నది. ఎంత చిన్నగా ఉన్నది అంటే శరీరంలో రక్తపు బిందువులో ఇన్ని రక్త కణాలు ఉన్నాయి, ఇన్ని తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఇన్ని ఎర్రగా ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు ఇంత పెద్దగైనాయి. ఇదంతా ప్రపంచ పరమాత్మ స్వరూపమే, ఇదంతా పరమాత్మ స్వరూపమే కాబట్టి పాదోస్య విశ్వభూతాని అని చెప్పిందా లేదా? కదా ఉండొచ్చు, ఎంత పెద్ద రూపమైనా ఉండొచ్చు. మన సౌకర్యం కోసం ఆయన వివిధ రూపాలను ధరించవచ్చు. నా తే రూపం, నా చాకార, నా ఆయుధాని, నా చాస్పదం, తథాపి పురుషాకార భక్తానాం
త్వం ప్రకాశసే అని జితంత స్తోత్రం మొట్టమొదటిలోనే చెప్తుంది. పరమాత్మ యొక్క స్వరూపం ఇది అని. నీకు రూపం లేదు, నీకు ఆకారం లేదు, నీవు ఇట్లాగా ఉండాలనేది ఏమి లేదు, నీకు ఆయుధాలు లేవు, నీకు ఒక నివాస స్థానం అంటూ లేదు. కానీ నీవు ఏమవుతున్నావు, పురుషాకార, ఒక పురుషుడిగా ఆకారంతో కలిగి భక్తానాం ప్రకాశసే. ఎవరి కోసం ప్రకాశిస్తున్నావు నువ్వు? సమయం కాలే. భక్తానాం త్వం ప్రకాశసే, భక్తుల కొరకు మాత్రమే నువ్వు ప్రకాశిస్తున్నావు. ఏ రూపంలో? ఒక రూపం కలిగిన వాడుగా, ఓ శ్యామసుందరుడిగా నువ్వు కనిపిస్తున్నావు. ఒక ఆయుధం కలవాడిగా, శంఖచక్రాది ఆయుధాలు కలిగిన వాడుగా కనిపిస్తున్నావు. మందహాస సుందరుడిగా అందాలు ఒలకబోస్తున్నావు. కానీ వాస్తవానికి అవన్నీ నీకు ఏమీ లేవు. అవన్నీ ఎవరి కోసమని? ఆ భక్తులు మాకు ఇట్లా స్వామి అందంగా కనిపిస్తే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటే అట్లనే ఉంటున్నాడు. తల్లి పిల్లగాడికి ఏం చేస్తుంది? తాను కోరిన రూపంలో వాడికి అలంకారం చేస్తుంది. గమనించండి, స్నానం పోస్తే పోసుకుంటూ వాడు ఏం చేస్తాడు? బాధ అయితే ఏడుస్తాడు, కానీ స్నానం పోయించుకుంటున్నాడా? తర్వాత తుడిచి వాడికి బాగా బొట్టు పెట్టి ధూపం వేసి అలంకారం చేసి, ఈ రకం బట్టలు బాగాలేవు, ఆ రకం బట్టలు కావాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, వాడికి కొప్పేసి పూలదండ వేస్తుంది ఒకనాడు, ఇంకోనాడు ఇట్లా దూగుతుంది, ఇంకోనాడు అట్లా దూగుతుంది, ఇంకోటి చేస్తుంది, ఇంకోటి చేస్తుంది. వాడేమన్నా అడుగుతున్నాడా ఇట్లా కావాలి అట్లా కావాలని? నువ్వెట్లా కోరితే వాడు అట్లా మలచబడుతున్నాడు నీ చేత. పరమాత్మ కూడా తన భక్తుల చేత ఈ రూపం కావాలి, ఈ రూపం కావాలి, ఇట్లా ఉంటే బాగుంటావు స్వామి అని అంటే అట్లనే అలంకారం చేయబడితే మనకు కనిపిస్తాడు. కాబట్టి ఆ సత్శబ్దం చేత చెప్పబడిన వాడు మొదట ప్రసిద్ధి కలిగిన వాడే ఇప్పుడేమవుతున్నాడు, ఈ రూపంగా అవుతున్నాడు. దాన్నే విషయం చెప్తాడు. సదైవ సోమ్యేదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం తదైక్షత. ఆ సత్శబ్దం చేత చెప్పబడే సృష్టికి ముందు కాలంలో ఉన్నటువంటి ఆ వస్తువు ఐక్షత సంకల్పించింది. ఏమని? బహు శ్యాం, నేనే శ్యాం అవుతాను. శ్యాం అనేటువంటి శబ్దం యొక్క అర్థాన్ని బట్టి ఇన్ని రకాలకు వస్తుంది. నేనే అవుతా అన్నాడు. ఇంకొకడిని చేస్తానలే, కుమ్మరుడు కుండ చేస్తున్నాడంటే కుండను మట్టిని వేరే చేస్తున్నాడు వాడు. పరమాత్మ తానే నేనే అవుతా అన్నాడు. నేనే ఓసేపు చెట్టు అవుతాడు, ఓ దగ్గర పుట్టు అవుతాడు, ఓ దగ్గర గుట్ట అవుతాడు, ఓ దగ్గర మనిషి అవుతాడు, ఓ దగ్గర ఇంకోటి అవుతాడు. ఈ రూపాలన్నీ తానే ధరిస్తున్నాడు, కానీ ఇంకొకడు కాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపము అని గట్టిగా చెప్పింది. అందుకోసమే ఇవన్నీ ఆయనకు శరీరము. తాని సర్వాణి తద్వపుహు తద్వపు తస్య వపుహు, ఆయన యొక్క శరీరము అని స్పష్టంగా విష్ణు పురాణం మనకు తేట మాటలలో చెబుతున్నది. సర్వం హై హరే స్తనుహు, ఇదంతా కూడా హరేహే శ్రీమన్నారాయణుడికి తనుహు శరీరము. ఇట్లా మీకు విష్ణు పురాణంలో 9 చోట్ల వస్తుంది. ఎన్ని చోట్ల? మరి మీకు వాళ్ళు ఎవరో చెప్పారు శ్రీభాష్యం సేవించండి అంతే, మరి అయిపోయా తెలియదు. మరి ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత సందర్భంలో అవే వస్తున్నాయి, ఇవి చెప్పుకుంటున్నాము, రెండు కలుపుకుంటూనే ఉన్నాం, రెండు కలుపుకుంటూనే ఉన్నాము, సమన్వయం అవుతూనే ఉన్నాయి. కాబట్టి బాధ ఏం లేదు, అన్నీ వస్తాయి, అన్నీ అన్నీ వస్తాయి. సందర్భాన్ని బట్టి ఎక్కడెక్కడి ముచ్చట వస్తుంది. సరే మరి ఏం చేద్దాం. తదైక్షత బహుశ్యాం, బహుశ్యాం అన్నప్పుడు తానే అవుతా అనే ఉత్తమ పురుష ఏకవచనమే. దాని వెంటనే ఉంది ప్రజాయేయ అనే ఉంది. ప్రజాయేయ అనేది కూడా ఉత్తమ పురుష ఏకవచనమే. ఉత్తమ పురుష అంటే తనను చెప్పుకునేది. ఓనాడు చెప్పినాం ఉత్తమ పురుష
అవి ఫస్ట్ వాళ్ళకు వస్తుంది, మనది భారతీయ భాషలో సంస్కృతంలో తర్వాత వస్తుంది. వాడు, నీవు, నేను, ఇది భారతీయ భాషా పద్ధతి. ఇంగ్లీష్ భాషా పద్ధతి ఏంటి? నేను, నువ్వు, వాడు. ఏమిటిది? తన నుంచి వాడు దూరం జరుగుతున్నాడు. చూడండి, తన నుంచి వాళ్ళను దూరం చేస్తున్నాడు. నేను, నీవు, వాడు, ఇంకా దూరం అయిపోయింది. కానీ అదే ఎట్లున్నది? వాడు, నువ్వు, నేను, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు. అక్కడి నుంచి మనం దగ్గర అవుతున్నాము, చేర్చుకుంటున్నాం ఒకడిని ఒకడిని. వాడు, వాడి తర్వాత నీవు, నీవు తర్వాత నేను, అందరం ఒకటి అనే ఇట్లా వస్తున్నది అనమాట. సరే, ఏదో ఏడిపోయినది. కానీ బహుశ్యాం అన్నప్పుడు ఉత్తమ పురుష ఏకవచనం తనను గురించి చెప్పేదే, ప్రజాయేయ అన్నప్పుడు ఉత్తమ పురుష ఏకవచనం తనను చెప్పేదే. అది ఎవరవుతున్నారు? శ్యామ్ అన్నప్పుడు నేనే అవుతాను అని సంకల్పం చేసిండు. అయినవాడు పుట్టుక పొందినవాడు. అంతకుముందు పుట్టుక లేవు, తన శరీరమే. తన శరీరం నుంచే దీన్ని తీసి చేసినాడు కాబట్టి ఆ శరీరం తనదే కాబట్టి తానే అయినట్లు లెక్క. అది సమన్వయం. ప్రజా ఏ అయితి తత్తేజ అసృజత. అలా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం పుట్టించిండు ఆయన? తన శరీరం నుంచే తేజస్సును సృష్టించినాడు. ఇది ఏకస్యైవ సత్శబ్దవాచ్యస్య, వివరిస్తున్నారు మళ్ళీ. ఏకస్యైవ సత్శబ్దవాచ్యస్య, ఒకడుగానే ఉన్నటువంటి ఆ సత్శబ్దం చేత చెప్పబడేటువంటి వ్యక్తి ఎవడున్నాడో అతడు నిమిత్త ఉపాదాన రూప కారణత్వేన. వాడేమవుతున్నాడు? నిమిత్త కారణం అవుతున్నాడు, ఉపాదాన కారణం కూడా అవుతున్నాడు. ఉపాదాన కారణం అంటే ఒక వస్తువును సిద్ధం చేయడానికి కావలసిన మూల పదార్థం ఏదో దాన్ని ఏమంటాం? ఉపాదాన కారణం అంటాం. ఆ మూల పదార్థాన్ని ఒక ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే పదార్థంగా మారిస్తే, ముడి పదార్థాన్ని అనుభవించడానికి మార్చుకొస్తే అది ఏమవుతుంది? ఆ మార్పు తెచ్చేవాడెవడో వాడు నిమిత్త కారణం అవుతున్నాడు. ఉపాదాన కారణం బియ్యము అనుకుందాం. ఈ బియ్యాన్ని అన్నంగా మార్చేవాడు ఎవడో ఒకడు వండిండు. ఇప్పుడు ఏమైంది? ఈ అన్నము అందరికీ తినడానికి పనికొస్తున్నది. మూల పదార్థంగా, ముడి పదార్థంగా ఉన్న బియ్యము ఎవరికి తినడానికి పనికిరాదు. నాలుగు గింజలు నవ్వులుతాడు అని తర్వాతకి తినడు. ఆకలి అయినా సరే చస్తనైనా అరిగి అరగక కాబట్టి పాల్చగేంట గంజిపోయి అని ఆ ముడి పదార్థాన్ని సంస్కరించుకొని ఉపయోగకరమైన పదార్థంగా మలుచుకొని తింటున్నాడు. అట్లనే ఈ ప్రపంచం అనేదాన్ని ఒక్కడుగా ఉన్న తాను ఉపాదాన కారణమయ్యి నిమిత్త కారణం కూడా ఈ జగత్ రూపంగా మారడానికి నిమిత్త కారణం కూడా తానే అయ్యి ఈ ప్రపంచ రూపంగా ఆ ఒక్కడున్నాడు. పోయి ఈ బహు ఒక్కడు పోయి ఏమైండు? బహు అయినాడు. నిమిత్త కారణం ఆయనే అని, ఉపాదాన కారణం ఆయనే అని దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నది. తదపి సదేవ ఇదం అగ్రహ ఏకమేవాసీత్. అది సత్ అనేదే, ఇది ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇదం అనబడుతుంది, అప్పుడది సత్తు, అప్పుడది ఏకైవ ఆసీతు. ఇప్పుడే ఎట్లున్నది? ఒక్కటిగా లేదు, బహుగా ఉన్నది. బహుగా అనేకములుగా ఉన్నది, అప్పుడు ఒక్కటిగానే ఉంది. ఆ ఒక్కటే ఇట్లా పరిణమించినవి. ఆ ఒక్కటి ఉన్నది కాబట్టి అదే ఇన్ని రూపాలు, అదే ఇన్ని రూపాలు అయ్యింది, ఇంకోటి కాలే. అప్పుడున్న ఉపాదాన కారణం అదొకటే. ఆ ఒకటే ఏమైంది? ఇన్ని రూపాలుగా మార్పు చెందుతూ వచ్చింది. ఇది ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాం కదా, ఏక శరీరం అంటే
అంటే ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కుండా నీళ్ళు అనేది తీసుకున్న వారికి ఏమవుతుంది, అనేక స్వరూపం దాంట్లో ఏం తీసుకురాలు లేవు, ఉదాహరణ తీసుకోవడం సరిగ్గా అని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారు. ఒక విషయం ఏంటంటే ఉపమా అంటారు దీన్ని. ఈ కుండ అనేది మీకు ఉపమా పోలిక గలది అని అర్థం. ఉపమానం చెప్తున్నారు. ఉపమానం చెప్పినప్పుడు ఒక వస్తువుని తీసుకొని, ఇది ఒక వస్తువు తీసుకొని దీనితో పోలిక కలిగిన ఇంకో వస్తువుని తీసుకొచ్చి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ పోలిక కలిగిన వస్తువుని తెచ్చినాం. తెచ్చితే పోలిక కలిగిన వస్తువులోని అన్ని అంశాలు ఇందులో ఉండాలని సిద్ధాంతం ఏమీ లేదు. అది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. అది ఇది ఏంటంటే పోలిక ఒక్కటే. ఆయన కళ్ళు పుండరీకముల వలె ఉన్నవి అని చెప్పిండు. కళ్ళు ఒకటే, పుండరీకం తామర పువ్వుల ఆకు పువ్వు మొత్తం ఇంతలావు ఉన్నదని అర్థం కాదు. అది ఇంతలావు ఉంటే ఏమవుతుంది, ఈయన కూడా ఇంతలావైతే దయ్యమాకారం తయారవుతుంది, రాక్షసుల్లాగా అనిపిస్తాడు. కానీ పువ్వు ఎలాగా, పువ్వు రేకు అని అర్థం, పువ్వు మొత్తం అని కాదు, పేరు మాత్రం పువ్వులాగా అని చెప్తున్నా అందులోంచి తీసుకోవాల్సింది పువ్వు మొత్తం అని కాకుండా పువ్వులో ఉండే ఒక రేకు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతగా, ఎంత నవనవలాడుతూ ఉంటుందో అంత నవనవలాడుతూ అనేటువంటి లక్షణాలు, ఆ పువ్వులో ఉండే ఆ ఎరుపు తెలుపు కలిసిన లక్షణము, వెడల్పుగా ఉండడము, ఆహ్లాదకరంగా ఉండడము అనే లక్షణాలే తీసుకుంటారు. కానీ పువ్వు అని మొత్తం పువ్వును తీసుకొని ఒక్కొక్క పువ్వు ఇంతింతలా ఉంటుంది కాబట్టి పుండరీకము తావరం ఇంతలేవు, బాగా లోతైన నీళ్ళలో మొలిచి పెరిగి బలిసిన కాడ మీద మొలిచిన తామర పువ్వు అని తీసుకుంటే తామర పువ్వు ఇంతలా ఉంటుంది. మరి అంతలా తామర పువ్వు తెచ్చి ఇక్కడ పెడితే ఏమవుతాడు, కుంభకర్ణుడిలాగా పెద్ద భయంకరమైన ఆకారం అవుతుంది. శ్యామ సుందరుడు పోయి శ్యామ ఏమవుతాడో చెప్పలేం. కాబట్టి ఏం కావాలి, ఉపమానం అన్నప్పుడు పోలిక ఒక అంశమే. అట్లా కాకుండా దాంట్లోనే తేడా ఉంది ఉపమానంలో కూడా. పూర్ణోపమా లుప్తోపమా అని రెండు ఉన్నాయి. పూర్ణోపమా ఉంటుంది, లుప్తోపమా ఉంటుంది. పూర్ణోపమా తీసుకున్నప్పుడేమో ఆ వస్తువులో ఉండే అన్ని అంగ ప్రత్యంగాలతో సహా ఈ వస్తువులో ఆ లక్షణాలు సరిగ్గా కలిసితే దాన్ని పూర్ణోపమా అంటాం. దాంట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటే దాన్ని లుప్తోపమా అంటాం. ఇప్పుడు మనం తీసుకునేది ఎప్పుడైనా లుప్తోపమే, పూర్ణోపమా తీసుకోం. పుండరీక దళాయత అమలేక్షణ అసలు రామానుజుల వారు అవతలోడికి సందు దొరకకుండా పదప్రయోగం చేస్తారు. పుండరీక దళ అమల ఆయత ఈ క్షణ, పుండరీకే క్షణ అనేదానికి మధ్యలో అమల ఆయత పుండరీక దళ, దళ చెప్పుడు పుండరీకం కాదు, పుండరీకం యొక్క ఒక దళం అంటే ఒక రేకు, ఆ రేకు వలె అమలమై తేటగాలే ఉండి అలాగే ఆయతమై ఉండే కన్నులు గలవాడు అని చెప్పిండు. ఇంకా మీకు ఎక్కడ ఉంది, ఒక రేకే అని చెప్పింది కదా, మొత్తం పూర్ణం కాదు కదా. కాబట్టి ఉపమా అనేది తెలిస్తే ఆ ఉపమాలో నుంచి మనం దీంట్లోకి వద్దాం. కాబట్టి మట్టి అని అంతవరకే తీసుకున్నాం. మట్టి మారితే ఏమవుతున్నది, ఈ కుండ ఆ కుండ ఆ రూపం ఆ రూపం పలు రూపాలు అవుతున్నాయి. అట్లాగే పరమాత్మ కూడా తన సంకల్పం చేత తానే, ఇదిగో నరసింహస్వామి అయిండు, ఆ మత్స్యావతారం అయిండు, ఆ కూర్మ అవతారం అయిండు, వరాహ అవతారం అయిండు, వామనుడు పొట్టివుడైండు, పొడుగుడైండు, ఆయనే అన్ని రూపాలు ఆయనే. ఈ మనిషి, ఈ పశువు, ఈ పక్షి అన్నీ ఎవరు, ఆయనే. ఆ ఒక్కటే ఈ ఇన్ని అయిండు. ఈ ఇన్ని ఏమవుతున్నాయి, ఒక దాంట్లో కలుసుకొని వచ్చి మళ్ళీ ప్రళయానికి వచ్చేటప్పటికీ ఆ ఒక్కడే మిగులుతున్నాడు. ఈ ఇన్ని అందులోకి ఈ కొండలు పోతే ఆయన ఏదో పెద్ద కాదు. ఏమవుతాయి ఈ కొండలన్నీ ఏమవుతాయి, ఒక్కొక్క చిన్న జీలకర్ర పోచంత అవుతాయి. మనకు గనపడే ఉదాహరణ కోసం
అంతకంటే చిన్నగానే అయితే అవి. ఈ హిమాలయ పర్వతం మొత్తం పోయి లేదు, అసలు ఈ భూగోళం మొత్తం పోయి ఏమవుతుంది, ఒక పోచ అవుతుంది. ఈ పోచ పోయి అంటగలుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఈ బ్రహ్మాండాలన్నీ ఏమైతే అప్పుడు చిన్న పోచలు. ఇంత జీలకర్ర పొట్లం ఏమయ్యా అనుకోట ఆయన పోయి అడిగి తెచ్చుకుంటే, ఓ 100 గ్రాములు అంటే 100 గ్రాములు ఇస్తాడు, 5 గ్రాములు అంటే 5 గ్రాములు, 5 గ్రాములు ఎన్ని ఉంటాయి, ఓ 100 ఉన్నాయి అనుకుందాం, 200 ఉన్నాయి అనుకుందాం. అట్లనే పరమాత్మకు కూడా ఇవన్నీ ఇంత పోచల్లాగా అయ్యి ఆ ప్రళయకాలంలో మింగితే ఆయన శరీరంలో ఒకటిగా ఉంటాయి. ఆయనే ఉండుం ఉమిజుం ఉమ్మేస్తాడు. ఏమైంది, ఆ లోపటి నుంచి ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఒకటొకటి పెరిగి ఇంత అవుతుంది. మర్రి చెట్టుకు విత్తనం ఎంత ఎంత ఉన్నది, చాలా చిన్నగా ఉంది. ఆ చిన్నగా ఉన్నదే ఏమైంది ఇంత పెద్ద మర్రి చెట్టు. తిమ్మమ్మ మర్రి, పిల్లల మర్రి, మహబూబ్నగర్ దగ్గర ఉంది పిల్లల మర్రి మన తెలంగాణలో, తిమ్మమ్మ మర్రి అనంతపురంలో ఉంది, అడయార్లో ఒకటి మర్రి చెట్టు ఉంది పెద్దది, ఉన్నాయి మైళ్ళ కొద్ది ఉన్నాయి. మరి దానికి విత్తనం ఎంత, ఒక ఆవగింజ ఎంత, అంటే దాని లోపల ఇవన్నీ ఉన్నాయా లేవా, ఈ ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, పంగలు ఉన్నాయి, అప్పుడు అవన్నీ ఎంతగా ఉన్నాయి, ఆ సూక్ష్మమైన దశలో అందులోనే ఒదిగి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను అనుకూలంగా చేసుకొని అది అది ఏమైంది ఇంతింత పెద్దగా పెద్ద పంగలు కొమ్మలు ఆకులు కాయలు తయారైనాయి. కాబట్టి ఆ లక్షణాలు బయటి ప్రపంచానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇంత పెద్దగా అవుతాయి. ఇవే మళ్ళీ ప్రళయకాలానికి వచ్చినప్పుడు ఆ సూక్ష్మ రూపాన్ని ధరించి ఆయన లోపల అసలు ఉన్నది ఇంత కాయ, ఆ ఇంత కాయలో 1000 గింజలు ఉంటాయి మాట, కాయకి ఇంత, అందులో 1000 గింజలు, 1000 గింజల్లో మళ్ళీ ఇంతింత రూపం, ఒక్కొక్క దాంట్లో ఇంతింత రూపం ఉండనే ఉంటుంది. అంచేత నిమిత్త ఉపాదాన రూప కారణత్వేన తదపి సదేవేదమగ్ర ఏకమేవాసీత్ ఇతి ఉపాదాన తాం ప్రతిపాద్య. ఆ వాక్యం చేత ఏం చెప్పబడింది, ఉపాదాన కారణం ఆయననే విషయాన్ని చెప్పి అద్వితీయం ఇత్యధిష్టాత్రంతరం ప్రతిషిధ్య. ఆ తర్వాత ఏకమేవా అద్వితీయం అన్నప్పుడు రెండో వాడు లేడు అంటే అసలు సమస్త ప్రపంచం లేదు అని అర్థం కాదు. అద్వైతులు చెప్పినట్టు ఆయనతో ఆ సృష్టి చేయడానికి సహకరించే నిమిత్త కారణమైన వాడు కానీ సహకరించేవాడు కానీ ఇంకొకడు లేడు అని అర్థం. రాజుగారు ఒక్కడి అంటే మనకి పెళ్ళాం పిల్లలు లేరని కాదు, రాజ్యము లేదని కాదు. ఈ రాజ్యము లేరు, ప్రజలు లేరు, ఎవడు లేకపోతే వాడు రాజు ఎట్లయిండు, ఏమన్నా రాజని ఎట్లా అంటాం, రాజు అంటే వాడు రాజైనప్పుడు పరిపాలింపబడేవాళ్ళు కనీసం దిక్కుమాలిన వాడు పాలమైనా ఒక 10 మందో 100 మందో ఉంటారు. అయిందా, ఈ 100 మంది లేరు అని అర్థమైతే ఎట్లయితుంది, అద్వితీయం అంటే ఒకడే, వాడు ఒకడే ఉంటే రాజు ఎట్లయితాడు. అట్లనే అద్వితీయం అని అంటే అర్థం ఏంటిది, ఆయనకు సృష్టి చేసే విషయంలో సహకరించే ఆయన లాంటి గుణాలు కలిగిన మరొకడు లేడు అని అర్థం, కానీ అసలు ప్రపంచం మొత్తమే లేదు అని అర్థం కాదు. ఆ విషయమే చెప్తాడు. అద్వితీయమితి అధిష్టాతృ అంతరం, అంతరం అంటే అన్యత్, ఇంకొకడు అధిష్టానమైన ఇంకొకడు లేడు అని నిషేధించి తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి వాక్యం చేత తత్తేజవసులు చేత ఇది ఏకస్యైవ ప్రతిపాదనాత్. ఆ తేజస్సుగా ఇంద్రానికి ముందు ఉన్నవాడు ఒక్కడే అయి ఉన్నాడు అనే విషయం ప్రతిపాదించారు. తస్మాత్ యన్మూలాహ జగజ్జన్మస్థితిలయాహ, ఏ పరమాత్మ లేదా ఏ సత్శబ్దవాచ్యుడున్నాడో వాడి నుంచి వాడు మూల కారణమయ్యి జగత్తు జన్మ జగత్ స్థితి జగత్ లయము అనేటువంటివి జరుగుతున్నాయో తత్ బ్రహ్మ, దాన్ని ఏమనాలి బ్రహ్మ అని చెప్పాలి. జన్మస్థితిలయాహ స్వనిమిత్త ఉపాదానభూతం వస్తు బ్రహ్మ ఇది లక్షయంతి. ఈ జగత్తు యొక్క జన్మం కానీ జగత్ యొక్క స్థితి కానీ జగత్ యొక్క లయం కానీ ఏం చెప్తాయి, తమకు నిమిత్తమైనది ఏంటి బ్రహ్మ, ఉపాదానమైనది ఏంటిది బ్రహ్మ అనేదే అవి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇవి ఉపలక్ష్యములు అయినవి ఆ బ్రహ్మను
తెలియజేస్తవి, కాబట్టి నువ్వు అన్నట్టు తెలియజేయవు అని అనడానికి అవకాశం లేదు. అనేక బ్రహ్మలు ఉన్నారు అని అనడానికి అవకాశము లేదు. జగన్ నిమిత్త ఉపాదాన ఉపాదానత ఆక్షిప్త సర్వజ్ఞత్వ సత్య సంకల్పత్వ విచిత్ర శక్తిత్వాది ఆకార బృహత్వేన ప్రతిపన్నం బ్రహ్మేతి చ జన్మాదీనాం తథా ప్రతిపన్నస్య లక్షణత్వేన నా ఆకారాంతర అప్రతిపత్తి రూప అనుపపత్తి. మరి కొంచెం వివరం చెప్పుకోవాలి. బ్రహ్మ సృష్టి చేసిండు, పరమాత్మ సృష్టి చేసినప్పుడు సృష్టి చేసిన వాడికి దేన్ని సృష్టి చేయాలో దానికి సంబంధించిన జ్ఞానం వాడికి ఉండాలి. కుమ్మరి వాడికే అనుకుందాం, కుండ చేయాలి అనే, కుండ అంటే ఇట్లుంటుంది అనే జ్ఞానం వాడికి ఉండాలి. నాలుగు గురుగులు చేద్దాము, దీపావళి వస్తున్నది, ఓ 100 ప్రమిదలు చేద్దాము. ఒక్క ప్రమిదలు చాలవు, చిన్న ప్రమిదలు చాలవు, పెద్ద ప్రమిదలు కావాలి. పెద్ద ఎట్ట చేయాలి, చిన్న ఎట్ట చేయాలి, ఇంకా చిన్న అవసరమైతే ఎట్ట చేయాలి, చిచ్చుబుడ్లు కాల్చుకుంటా దానికి కావలసిన చిచ్చుబుడ్డి మట్టి బుడ్డి ఎట్ట తయారు చేయాలి, చిన్న పిల్లగాడికి నీళ్లు తాగడానికి కొమ్ము చెంబు ఎట్ట చేయాలి, ఎన్ని అదంటూ ఒకటి ఉన్నదని తెలుసుకొని దాన్ని ఇట్లా చేయాలనుకొని ఈ ఆకారంలో ఇంత పరిమాణంలో ఇట్లా చేయాలి అనే జ్ఞానం ఉంటేనే దాని గురించి ఆ వస్తువును తయారు చేస్తాడు. ఆ జ్ఞానం లేకపోతే వాడు ఆ వస్తువును చేయడానికి వీలు లేదు. మరి ఈ బ్రహ్మ ఎలాంటి వాడు? ఇప్పుడు మనకి ఇన్ని ప్రపంచంలో ఇన్ని వస్తువులు కనపడుతున్నాయంటే ఇన్ని వస్తువులు పుట్టించిన వాడు వాడే అంటే ఇన్ని పుట్టించడానికి ఈ వస్తువుల యొక్క పరిజ్ఞానం ఆయనకు ఉన్నది అని అర్థం. దాన్నే సర్వజ్ఞుడు అంటున్నాం. ఆ సర్వజ్ఞత్వం లేకపోతే ఈ ప్రపంచాన్ని ఇన్ని వింతలతో కూడిన ఈ ఇన్ని రకాలుగా జీవుడిని ప్రకృతిని రెండు కలిపినటువంటి రూపాన్ని పుట్టించడానికి తగిన శక్తి జ్ఞానము మొదట ఆయనకు ఉన్నది. అదే సర్వజ్ఞత్వం. జగన్ నిమిత్త ఉపాదానం ఈయనే అవుతున్నాడు కాబట్టి ఆ ఉపాదానం చేత ఆక్షిప్తం, ఆక్షిప్తం అంటే ఆక్షేపింప ఊహింపబడినది అని అర్థం చెప్పుకోవాలి. దానివల్ల ఇవి ఇన్ని చేసిండంటే ఇంత జ్ఞానం వాడికి, వీటన్నిటి గురించి జ్ఞానం ఉన్నది అని ఆక్షేపం చేయబడుతుంది. జ్ఞానం కలవాడు చేసిండు, జ్ఞానం లేనివాడైతే ఇన్ని చేసేవాడు కాడు. ఏరా నీ దగ్గర ఒక కుండలే చేస్తున్నావు, అయ్యా నాకు ఇంకోటి చేయరాదు అయిపోయా. ఏమయ్యా నీ దగ్గర ఫలానా ఉందా? అవుందండి. ఫలానా ఉందా? నీకు ఏది కావాలో చెప్పరాదండి. ఇగో ఇదిగో నువ్వు అడగడమే పాపం, తీసి ఇస్తూనే ఉన్నాడు అంటే ఇన్నిటిని చేసి పెట్టిండు అంటే ఇన్నిటిని గురించిన జ్ఞానం వాడికి ఉన్నది కాబట్టి అన్ని వస్తువులను వాడు తయారు చేసి పెట్టిండు కాబట్టి. ఇప్పుడు మన ఇంతమందిని ఒక్క మనిషి అనకుండా మనుషుల్లోనే ఎన్ని రకాలు చేసిండు, మనుషుల్లోనే ఎన్ని రకాలు, ఎప్పటికప్పుడు ఒక ఇద్దరిని కలిపితే ఆ ఇద్దరితో ఒక కొత్త రూపం వస్తే ఆ ఒక రూపంలో వారికి పుట్టినోళ్ళు ఆ తల్లిదండ్రులకు పుట్టినోళ్ళు ఒక నలుగురు పుడితే ఆ నలుగురు ఒక తీరుగా ఉంటున్నారా? ఒకడు పొడుగుండొచ్చు, ఒకడు పొట్టిగుండొచ్చు, ఒకడు నల్లగుండొచ్చు, ఒకడు తెల్లగుండొచ్చు, ఒకడు చదువు రావచ్చు, ఒకడికి రాకపోవచ్చు, ఒకడు మొద్దు కావచ్చు, ఏమి చదవకపోయినా బాగా తెలివి గల్లోడు కావచ్చు, అన్ని పనులు చేయగలిగే సామర్థ్యత వాడికి ఉండొచ్చును, అన్ని చదివినా వీడికి కూసుట లేవలేడు, కూటికుండ దింపలేడు కాబట్టి అసమర్థత వీడికి ఉండవచ్చు. ఇన్ని లక్షణాలు ఒక్క దాంట్లోనే దానికి ఇంకో కొత్త వస్తువును జత చేస్తే ఆ రెండు అయ్యేటప్పటికి మళ్ళీ కొత్త కొత్త వస్తువులు పుట్టుకొస్తున్నాయి కదా. ఇన్ని పుట్టిస్తున్నాడు అంటే ఇన్ని చేస్తున్నాడు అంటే ఇన్నిటి గురించిన జ్ఞానం అతనికి ఉన్నది. రంగులు వేసేవాడు ఉంటాడు చిత్రకారుడు అంటారు, వాడికి ఏమున్నాయి మూలమైన రంగులు ఒక 4-5 ఉంటాయి, అవి మాత్రం అక్కడ పెట్టుకుంటాడు. వాడి బుర్రలో ఒక దృశ్యాన్ని చిత్రిస్తున్నప్పుడు ఏ రంగులు అవసరమో ఎన్నేస్తాడు, ఆ ఇంత తెల్ల రంగు తీసుకుంటాడు, ఇంత నల్ల రంగు తీసి కలుపుతాడు, ఒక రంగు వస్తుంది. అయినాక
ఒక పచ్చదాన్ని తీసి దాంట్లోనే ఇటు పక్కకు ఇంత జరిపి దాంట్లో కలుపుతాడు. కలిపితే ఏమవుతుంది, దీనికి భిన్నమైన రంగు వస్తుంది. దీంట్లో అది వాడుకున్నాక కొంచెం అంత పచ్చదేరని తెచ్చి దాంట్లో కలుపుతాడు, అదొక రంగు అవుతుంది. అది వాడుకొని దాంట్లోనే ఇంకొంచెం ఎర్ర తీర్చి కలుపుతాడు, ఇప్పుడు ఇంకో రంగు వస్తుంది. ఎన్ని రంగులు సృష్టిస్తాడో చూడండి. పెయింటర్స్ ఉన్నారు, వాళ్ళు పెయింట్స్ అమ్మేటువంటి దుకాణాలు ఉన్నాయి. మాకు రంగులు చూపించండి అంటే వాళ్ళ దగ్గర ఒక కేటలాగ్ ఉంటుంది, ముదర పారేస్తాడు. చూసుకోండి మీకు ఏ నెంబర్ కావాలంటే నంబర్ చెప్పండి, ఆ రంగు ఇస్తా అంటాడు. ఎన్ని రంగులు, మూలం ఏంటిది, ఆ మూడో నాలుగే. ఆ నాలుగుతోటే ఓ 400 రంగులు వాడు సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించే జ్ఞానము, ఈ రంగు ఇట్లుంటుంది, ఇది ఈ రంగు దీనికి ప్రతినిధి, ఇది ఇట్లుంటే ఇది ఇట్లుంటే ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుండదు అనేటువంటి ఈ జ్ఞానము, ఆ సొబగు కూర్పు సౌమ్యం, దాన్ని ఏమంటున్నాం. మీరు పోయి జాకెట్లను తెచ్చుకుంటారు, ఏందమ్మా అది షాపు మ్యాచింగ్, ఈ రంగుకు ఇది మ్యాచింగ్ షాపులు ప్రత్యేకం ఉంటాయి. మగవాళ్ళకి పోతే ఏమి తెలియదు, ఎవడో కొంతమంది ఉంటారులే ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం స్పష్టంగా దాన్ని గుర్తించగలుగుతారు. మిగతా వాళ్ళకి ఏమి తెలియదు. నేను ఇతర కూర్చుంటా కానీ పోయి తెచ్చుకో, పుట్టుకునే ఎంబడిపోయిండు, ఇది పచ్చగానే ఉంది కదా, పచ్చగానే ఉంది కదా, ఇది కలవదండి, ఇది బాగున్నది కదా, అది కూడా కదలదు, ఇది పనికిరాదు అది పనికిరాదు ఈ మ్యాచింగు. చివరికి ఆ వాడు విసుగులేయకుండా ముందర పడేస్తుంటాడు, పడేస్తుంటే ఇది బాగుంది, బాగానే ఉంది కదా, కొంచెం నలుపు ఉన్నది దీంట్లో, ఇది కొద్దిగా తెలుపు ఉన్నది, మళ్ళీ మళ్ళీ దుకాణం బోర్లు ఇచ్చి ఎలకలేసి మళ్ళీ చూస్తా, కలవలేదు. ఏమిటక్కడ అన్ని విశేషాలు ప్రతి దాంట్లో ఆ కొద్ది సూక్ష్మేక్షిక అంటారు దాన్ని, సూక్ష్మ ఈక్షిక, సూక్ష్మంగా పరిశీలించే జ్ఞానం ఉండి దాన్ని అది సమన్వయం చేసుకొని వాడు ఆ వర్ణంతో ఆ రకరకాల రంగులతోటి ఒక అందమైన దృశ్యాన్ని చిత్రిస్తాడు. వాడి బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉంటే ఈ అందమైన దృశ్యాన్ని వాడు చిత్రిస్తాడు. ఆ అందమైన దృశ్యాన్ని వాడు ఒక దగ్గర చూచిండు, చూచిన దాన్ని బుద్ధిలో పెట్టుకొని ఆ బుద్ధిలో నిలుపుకున్న దాని ప్రకారమే మళ్ళీ అట్లాంటి వర్ణములను కూర్చుకొని ఆ వర్ణములతో కూరిస్తే దాన్ని చిత్రిస్తే దాన్ని వర్ణ సౌభాగ్యము అంటారు మన సాంకేతిక పరిభాషలో, వర్ణ సౌభాగ్యం. ఇంకా దానికి ఈ మ్యాచింగ్ గీచింగ్ జాంతానై, దేనికి ఎక్కడ ఎట్లా 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 కలిస్తే ఏ రంగు తర్వాత ఏ రంగు పెడితే ఎట్లుంటుందో, కాకి ముక్కుకు దొండపండు అంటే అదేంటిది, వర్ణ సౌభాగ్యం కాకపోవడం. అదే చిలుక ముక్కుకు ఆ రంగు దొండపండు అయినప్పుడు ఏమైంది, ఆ రంగుకు రెండింటికి మ్యాచ్ కుదిరింది కాబట్టి అప్పుడు అదేమైంది, చిలుక అందంగా కనిపిస్తున్నది. అట్లా వర్ణ సౌభాగ్యం. ఇన్ని జ్ఞానాలు ఎవరికి ఉండాలి, ఈ వస్తువులను సృష్టించిన వాడికి ఉండాలి. కాబట్టి పరమాత్మ ఇంత విచిత్రమైన ప్రపంచాన్ని సృష్టించిండు అంటే ఆయనకు ఏముంది, సర్వ వస్తువుల యొక్క జ్ఞానము ఉన్నది, అది సర్వజ్ఞత్వం. ఉపాదానమైనందువల్ల ఇతనికి మొట్టమొదటి సర్వజ్ఞత్వం చెప్తుంది, ఆ తర్వాత సర్వజ్ఞత్వం ఉండంగా అయిపోయినాది, అనుకున్నట్టు జరగటంలే కదా, సత్య సంకల్పత్వం, తాను అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చుకోగలగటం. అసలు ఆయనకు అనుకోవడమే చాలు, దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. విచిత్ర శక్తిత్వం, విచిత్ర సృష్టికి అనుగుణంగా విచిత్రమైన శక్తి కలిగి ఆ శక్తి ప్రకారం ఆ రకరకాల నిర్మాణాలు చెయ్యగలగడం. ఒక్కొక్కసారి మీరు గుట్టలు చూడండి, నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రానైట్ వ్యాపారం వచ్చినాక, కంకర బిజినెస్ వచ్చినాక, అందమైన పెద్ద గుండు ఉంటుంది, ఇట్లా స్లోపుగా జారి పడేటట్టుగా ఉంటుంది, ఆ దాని మీద ఆ గుండు నిలిచి ఉంటుంది. ఎట్లా నిలబడ్డది, దానికి ఏం బ్యాలెన్స్ అంటూ ఓ ఇంజనీర్నో లేకపోతే ఫిజిక్స్ వాడినో పట్టుకొచ్చి చెప్పురా అంటే జుట్టు ఇక్కొనే వెళ్ళిపోతాడు. అది ఎట్లా నిలబడ్డది అంటే చెప్పలేడు.
చేత కాదు, దానికి కారణం ఊహించలేడు. మరి పరమాత్మ ఏం చేసిండు? ఎక్కడో గింతంత మనకు తెలియకుండా దాని ఆధారం ఉంటుంది. ఆ ఆధారంతో అంత పెద్ద బరువు జారకుండా అక్కడ నిలిచి ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా ఒక అందమైన పేర్పులుగా కనిపిస్తాయి చూడండి, పెద్ద కుండ, దాని మీద చిన్నది, దాని మీద చిన్నది, గురువులు కనుక దాన్ని ఏమంటారు? ఒకదాని మీద ఒకటి చిన్నది సైజు పెట్టుకుంటూ పోతే దానికి వ్యవహారం ఉంది. దొంతి, దొంతుల వరుస, ఆ దొంతుల్లాగా పెడతారు. మీరు ఆ కొండలు చూడండి, మనం అడవుల్లోకి పోయి చూస్తుంటే ఇప్పుడు ఏమి లేకుండా చేస్తున్నారు కదా. హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతమైన ఇట్లాంటి గుట్టలు ఉండినవి, వాటిని కాపాడండి అని మొత్తుకున్నారు. రాజకీయ నాయకులకు డబ్బులు తప్ప, స్వార్థం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి దాన్ని విధ్వంసం చేసి పెట్టిండ్రు. మీ బొమ్మల గుట్టను కాపాడుకోవటమే ఒక అద్భుతమైన చాలా గొప్ప ఘనకార్యం. కరీంనగర్ పక్కనే ఉంది ఆ బొమ్మల గుట్ట. సరే, ఏ ఊరో, దాని పేరైతుంది కదా ఊరు దగ్గర. దాన్ని ఎంత కష్టపడితే కాపాడగలిగినరు, ఇంకొన్నాళ్లకు వీడు పాతబడితే మాసిపోతే ఈ ముసలోళ్ళు ఇవాళ గోల చేసిన వాళ్ళు ముసలోళ్ళు అయ్యో కనపడకనో చేతకాకనో ఎక్కడికో ఎట్లో పోతే ఇంకోనాడు వచ్చేసి రాళ్ళు తెల్లార పడాపట్ పీల్చి పారేస్తారు, అయిపోతుంది. బొమ్మలు లేవు, గుట్ట లేదు. సహేంద్ర తక్షకాయ స్వహ, గుడిని మింగుతాడు, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు. అలాగ వాటిని సృష్టించగలిగే శక్తి, ఆ వింత వింత విచిత్రమైన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. విచిత్ర శక్తిత్వాది ఆకార బృహత్వేన ఆశ, అవన్నీ ఆకారం. ఇవన్నీ కూడి ఉండేటప్పటికి ఏమైంది? బృహత్. ఇన్ని గుణాలు ఆయనలో ఉన్నది కాబట్టి అది ఈ రకమైన ఆకారంలో అన్నిటికంటే అందరికంటే ఈయన గొప్పవాడై ఉన్నాడు కాబట్టి అది బృహత్తు బ్రహ్మ, ప్రతిపన్నం బ్రహ్మ. అట్లా ఈ లక్షణాల చేత అందరికంటే పెద్దది అని గుర్తింపబడుతున్నది ఏదైతే ఉన్నదో దాన్ని ఏమనాలే? బ్రహ్మ అని అనాలే. అది జన్మాదీనాం, ఎవరికి? ఈ సమస్తమైన సృష్టికి. అలాగే దాని యొక్క ఆది అన్నప్పుడు జన్మతో పాటు స్థితి, దానితో పాటు లయ, వీటన్నిటికీ. తథా ప్రతిపన్నస్య, అలాగా వీటన్నిటికి కారణమై అలాంటి శక్తి గలవాడు అని తెలియవచ్చిన ఈయనకు అది లక్షణం. దీన్ని బట్టి వీడికి ఇంత ఉంది, ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉంది, ఈ శక్తి ఉంది, ఈ పని చేయగలిగిండ్రు అని ఇవాళ్ళ కూడా జుట్టు పీక్కుంటూనే ఉన్నారు. ఈజిప్టులో ఆ పిరమిడ్ ఎట్లా కట్టిండ్రు అని. ఆ పిరమిడ్లు అంతంత పెద్దగా, అందులో ఉపయోగించిన అంతంత పెద్ద రాళ్ళు తీసి వాటి పెట్టి కట్టిందంటే ఏ ప్రళయకారి, ఏ రకమైన వాతావరణ మార్పుల ప్రభావం చేత కూడా చెక్కు చెదరకుండా అవి వేల సంవత్సరాలు నిలబడి ఉన్నాయి అంటే ఆనాటి కాలంలో ఇవాళ ఇంత ఇంత సాధనాలు ఉన్నాయి. ఏ సాధనం లేని కాలంలో అంత పైకి ఎక్కడ తీసుకుపోయినరు? శ్రీరంగం గోపురం మీద ఆ పైన విగ్రహాలు ఉన్నాయంటే అవన్నిటినీ ఎట్లా తీసుకుపోయినా ఆ పైకి? ఇవాళ్ళు ఏవో క్రేన్లు పెట్టి ఇట్లా అని తీసుకుపోతున్నాం. నీకు వాళ్ళటి క్రేన్ ఎక్కడున్నాయి? మనుషులు తప్ప ఇంకొకళ్ళు లేరు కదా. మానవుల తెలివి, వాళ్ళకు ఉండేటువంటి శారీరక శక్తి, ఈ రెండుటితేనే ఏం చేసిండ్రు అంతంత గోపురం మీద ఆ పెద్ద పెద్ద నిర్మాణాలను చేర్చి ఇంత అద్భుతంగా నిలబెట్టగలిగినారు. మనకు తలకాయ ఎత్తి చూడటానికే చేతగాక ఎలకలు పడిపోతున్నాం, వాళ్ళేమో అంతెత్తుకు తీసుకుపోయినరు. అవునయ్యా, వాడు తీసుకుపోయిండు అంటే ఈ పని చేసిండు, ఆ పని చేసిండు అని ఊహించొస్తున్నావు. కానీ మరి ఆ పని చెయ్యి, దాన్ని సృష్టించు. చేతగాదే రాయగిరి దగ్గర ఆ బుద్ధ విగ్రహాన్ని కొట్టి అక్కడికి పోయినాక మిగతాది పూర్తి చేస్తామని తీసుకుపోతే ట్రాఫిక్ బంద్ చేసి 3 రోజులు ప్రయాణం చేస్తే దాన్ని చూసి జనం అంతా నోరెళ్ళ పెట్టిందే తప్ప, అదో 100 చక్రాల పెద్ద ట్రైలరు, వాడు రోజుకు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ గుంజలే ఆ ఇంజను, అంతే. అక్కడ కోటం ఆపేసుకోవడం పండుకోవటమే. అట్లా వారం రోజుల తర్వాత కానీ హైదరాబాద్కి వచ్చింది అది. ఇవాళ ఇది
మరి వాళ్ళు ఎక్కడో ఉండే రాళ్లను అంతంత పెద్ద సైజు రాళ్లను తీసుకొచ్చి ఆ ఎడారుల్లో అక్కడ కట్టిందంటే ఈ శ్రీరంగంలో ఆ నీటి మధ్యలో రెండు పక్క నుంచి ఆనాటి కాలంలో ఫుల్లుగా పారేవి నిండుగా పారేటువంటి ప్రవాహం ఉన్న కాలంలో ప్రవాహాన్ని దాటించుకొని తీసుకొచ్చి ఆ గోపురాలు కట్టి అంత పెద్దగా నిర్మాణం చేసిందంటే మనకు ఎదురుగా కనపడే కోటలు ఉన్నాయి కదా గుట్టల మీద అక్కడ ఎట్లా నిర్మాణం చేసిండ్రు అంటే ఆ ఆశ్చర్యకరమైన శక్తి వీనికి ఉన్నది అని ఎట్లా ఊహిస్తున్నావో అట్లనే ఇది ఒక చీమ కాలంతా వీళ్ళ శక్తి ఈ భువన భాండాలను సృష్టించిన వాడి శక్తి అంతకంటే చాలా గొప్పది కాబట్టి అది బృహత్తు నిరవధికమైన నిరతిశయమైనటువంటి గొప్ప బృహత్ శక్తి సర్వజ్ఞత్వం సర్వ అంత జ్ఞానం ఉన్నది అంత శక్తి వాడికి ఉన్నది అనే విషయం తెలుస్తున్నది కాబట్టి నా ఆకారాంతర అప్రతిపత్తి రూప అనుపపత్తి ఉపలక్షణంలో ఏముండాలి ఉపలక్షణ ఆకారం ఇంకొకటి ఉండాలి ఉపలక్ష్య ఆకారం కాకుండా ఆ రెండింటికి భిన్నమైన ఇంకొక ఆకారం ఉండాలి అంటే ఆ కేదారంలో ఉండేటువంటి ఆ సారసం లాంటిది ముందు తెలిసిన ఆకారం ఒకటి పూర్వ ప్రతిపన్న ఆకారం తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఇంకొక ఆకారం ఇంకో లక్ష్యము ఆ మూడిట్ల గురించి చెప్పినప్పుడే స్పష్టంగా అంశాలు ఏమి ఉన్నాయో అవి స్పష్టంగా ఇక్కడ కనపడుతూనే ఉన్నది అదే ఇక్కడ కనిపించే ఉపలక్షణం ఉపలక్ష్యాకార పూర్వప్రతిపన్న ఆకార ఉపలక్ష్యాకారం ఈ బ్రహ్మే పూర్వప్రతిపన్న ఆకారం అది ఉపలక్షణం ఏది ఈ సారసం అలాగా ఇక్కడ కూడా వీడు లేదని చెప్పిన ఏమిటిది ఇంకో రూపాంతరం లేదు అన్నాడు ఆ రూపాంతరం ఇది కాకపోతే ఇంకోటి ఏందో అయి అవపడుతుంది తెలుస్తులేదు సృష్టి చేసిన బట్టే దానికి సంబంధించిన ఇంకొక ఆకారాంతర అప్రతిపత్తి అని నువ్వు చెప్పినావు మరొక ఆకారం అక్కడ లేదు అని చెప్పినావు అది లేదు అనడానికి వీల్లేదు ఇదే బృహత్ అని అన్నప్పుడు చెప్పిన ఏ ఆకారం ఉన్నదో ఇది మరొక ఆకారం దానికంటే వేరైన సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వ రక్షకత్వ సర్వలయత్వ ఇట్లాంటివన్నీ మరొక ఆకారములు ఉన్నవి కాబట్టి నువ్వు అనుపపత్తి చెప్పడానికి వీలు లేదు ఇంకొక 5 నిమిషాలు పూర్తి చేద్దాం జగజన్మీద జన్మాదీనాం విశేషణతయా లక్షణత్వేపి నా కశ్చిత్ దోష కాబట్టి ఉపలక్షణం ముచ్చట పక్కకు పెట్టిండి అయిపోయింది ఉపలక్షణం కాకుండా లక్షణమే అయితే ఆ లక్షణప్పుడు ఇవి జగజ్జన్మాదులు ఏవైతే ఉన్నాయో ఆయనలో ఉండే విశేషణాలు జన్మ పుట్టించడము అనేది ఒక విశేషణమే రక్షించడము అనేది ఒక విశేషణమే లయం చేయడం అనేది కూడా ఒక విశేషణమే అయితే అప్పుడు కూడా దోషాలు ఏమీ లేవు లక్షణభూతాన్యపి విశేషణాన్ని స్వవిరోధి వ్యావృత్తం వస్తువుల క్షయంతి ఎప్పుడైనా లక్షణములుగా గుర్తులుగా చెప్పుకోదగినటువంటి విశేష అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విశేషణాలన్నీ కూడా స్వవిరోధి వ్యావృత్తం తనకు విరోధులైనటువంటి అంశం ఏది ఉందో దాన్ని పక్కకు జరిపిని ఉన్న విషయాన్నే చెప్తవి తాను ఉంటుండగా తనకు విరోధి అయిన ఇంకో లక్షణం అక్కడ ఉండడానికి వీల్లేదు ఆ లక్షణం లేని విరోధి లక్షణం లేనటువంటి వస్తువును మాత్రం ఎప్పుడైనా చూపిస్తూనే ఉంటుంది తాను ఉంటుంది తనకు విరోధి అయిన లక్షణం లేకుండా ఆ లక్ష్యం ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంటాయి అజ్ఞాత స్వరూపే వస్తుని నువ్వేం చెప్పావు బ్రహ్మ ఇంతకుముందు ఎరుకున్నోడు కాదయ్యా ఇంకో ప్రమాణం చేత తెలియబడేవాడు కాడయ్యా కేవలం శబ్దం చేతనే చెప్పబడేవాడయ్యా ఇంతకుముందు తెలిసిన వాడు కాదు అజ్ఞాత వస్తువు తెలిసిన వస్తువు కాదు అక్కడ ఉదాహరణ ఏం చెప్పిండు పొద్దున ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు అని చెప్పిండు కదా ఆవంటే తెలియని వానికి ఆ పెద్ద మనిషి ఏమని చెప్పిండు ఖండో ముండో పూర్ణ శృంగ గౌహు అన్నాడు ఇరిగిపోయిన కొమ్ములది అసలు లేని బోడి కొమ్ములది పొడుగు కొమ్ములది
ఓ ఆవు అని చెప్పిండు. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి? ఖండం అయితే ముండం కాదు, ముండం అయితే ఖండం కాదు, ఖండం అయితే పూర్ణశృంగం కాదు, పూర్ణశృంగం అయితే ఖండం కాదు. ఇవి విరుద్ధం కదా. ఇప్పుడు విరుద్ధమైనవి ఉన్నది కాబట్టి ఒకటి ఉంటే తనకంటే విరుద్ధమైన వాటిని లేవుపా అని చూపిస్తుంది. చూసేస్తే ఇప్పుడు పూర్ణశృంగ అందాం, నిండుగా పొడుగైన కొమ్ములు గలది అనే లక్షణం ఉన్నది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ముండహ పక్కకు తోసేస్తుంది, ఖండహ అనే దాన్ని పక్కకు తోసేస్తుంది. ఎందుకని? ఈ పూర్ణశృంగ అనే దానికి అవి రెండు విరోధములు. పూర్ణశృంగ అనే దానికి ముండహ ఖండహ అనేవి విరోధములు అవుతాయి. కాబట్టి వాటిని పక్కకు నెట్టేసి తనని గురించి మాత్రమే చెప్తుంది. అట్లా కాకుండా తనతో పాటు ఒదిగి ఉండడానికి ఇంకా ఎన్ని లక్షణాలున్నా దా బిడ్డ జాగ్రత్త చదువుకుందాం రా మనం అని చెప్పి నువ్వు లక్షణాలు నాలుగు చెప్పినా దేవదత్త శ్యామ యువ లోహితాక్ష సమపరిమాణ ఇంకోటి ఇంకోటి రండి బిడ్డ అందరం మనం చదువుకుందాం. ఏమో కొట్టకపోయేటోనో ఎత్తకపోతాం అది తిని మనం ఇక్కడనే చదువుకుందాం బిడ్డ, కాసేపు నిలబడదాం. ముదలాళ్ళు వారు ఏమన్నారు? కూర్చున్నారు. ఒకరికంటే ఒకరు, ఒకరికంటే ఒకరైనాక నిలబడ్డరు. నిలబడ్డాక కూడా ఒత్తుకొని నాలుగో వాడికి సందు ఎవడేవో ఇంకోడెవడో ఉన్నాడేమయ్యా, ఇంకోడెవడో ఉన్నాడేమయ్యా అంటే ఇంకోడెవడు ఉంటాడు కనపడకుండా ఉండేటోడు కావాడు ఒకడే, కనపడకుండా మన మధ్యలో ఉండేటోడు వాడొక్కడే. కాబట్టి అన్వేదగడియా ఆరుగమేనియా అని మంగళాశాసనం వారికి చేసిండ్రు, గుర్తించిండ్రు. ఒక్కడు కూర్చునే చోట ఇద్దరు కూర్చున్నారు, ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు నిలబడ్డారు. కూర్చోలేక నిలబడితే నాలుగోడు ఆ మధ్యలో చేరిండు. ఇప్పుడు ఇక్కడ మీ వైరుధం ఏమున్నది? ఈ ముగ్గురితో పాటు నాలుగో వాడు చేరిండంటే వాళ్లకు వ్యతిరేకుడు కాడు, వాళ్లకు అనుకూలుడు. కాబట్టి ఒకడు కూర్చున్నాడు, కూర్చున్నాడు, రెండో వాడు నిలబడ్డాడు, మూడో వాడు నిలబడ్డాడు, నాలుగో వాడు కూడా అందులో చేరిండు. అంటే ఏమిటి? పరస్పరం విరోధం కలిగిన వాళ్ళు కారు. కాబట్టి ఎంతమంది అయినా అనుకూలమైన విరో అంశాలు ఎన్నైనా ఒక దగ్గర అమృతయి, విరోధి అంశాలు మాత్రం ఉండవు. పిల్లిని ఎలకొని తెచ్చి ఒక బోన్లో పెడదాం ఉంటాయా? ఉండదు. ఈ పిల్లి మింగేస్తుంది, దాన్ని చూడగానే ఇది పారిపోతుంది. ఒకవేళ దీన్ని కట్టేస్తే అదేం చేస్తుంది? తినేస్తుంది. కాబట్టి విరోధమైన వాటి చోట మాత్రం ఉండవు. విరోధం లేకపోతే ఎన్నైనా ఉంటవి ఆ మాట చెప్పాడు. అజ్ఞాత స్వరూపే అదే స్వవిరోధి వ్యావృత్తం వస్తువుల క్షయంతి, తనకు విరోధి అయిన వస్తువులు లేనటువంటి దాన్నే చూపిస్తుంది. అజ్ఞాత స్వరూపే వస్తువుని కొత్తగా ఏమీ తెలియకుండా ఇప్పుడే తెలుసుకునే వస్తువులో కూడా ఏకస్మింది లక్షైషితేపి అలాంటి ఒకనొక వస్తువును ఇట్లా అని గుర్తుపట్టవయ్యా అని లిలక్షైష ఇది ఇట్లా తెలుసుకో అని అవతలి వాడికి తెలియజేసే సందర్భంలో పరస్పర అవిరోధి ఒకదానికొకటి అందులో చేరిన విశేషణాలు ఏమున్నాయో అవి ఒకదానికొకటి విరోధం కలవి కాకుండా వైరుధ్యం లేని అనేక విశేషణ లక్షణత్వం. ఒక లక్షణం కాదు, ఏకథా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, బహుధా భవతి, అనేకథా భవతి, ఎన్ని రూపాలైనా కావచ్చు, అక్కడ అభ్యంతరం ఏమీ లేదు. అనేక విశేషణ లక్షణత్వం, అనేక విశేషణాలు లక్షణంగా కలిగి ఉండడం, దాన్ని గుర్తుపట్టేటట్లుగా ఈ అనేక విశేషణాలు అందులో ఉంటూ ఉండడం అనేది నా భేదమాపాదయతి, భేదాన్ని కలిగించదు. అంటే ఒకటే వస్తువు అని చెప్తుంది, వేరు వేరు వస్తువులు అని చెప్పవు. సమన్వయం ఏం చేసుకుందాం? జగజ్జన్మ ఒక లక్షణం, జగత్స్థితి ఒక లక్షణం, జగత్తు ప్రళయము అనేది ఒక లక్షణము. ఈ మూడు ఆ ఒక్కనిలో ఉండొచ్చునా ఉండకూడదా? అవి ఏమైనా విరోధ్యా? ఒకదానికొకటి విరోధ్యా కావు కదా. ఆ లక్షణాలు మూడు ఆ ఒక్కనిలో ఉండడానికి అవకాశం ఉన్నది. విరోధి అయితే ఉండవు. రెండవది,
ఇప్పుడు జగ జన్మకు జగ లయానికి వైరుధ్యం లేదండి అనొచ్చు. కానీ జగ జన్మ కాలంలో జగ లయం అనేది లేదు. జగ జన్మ కాలంలో లయం ఎక్కడిది? ఇప్పుడే పుట్టిస్తున్నాడు, అప్పుడే దానికి లయం ఎక్కడిది? ఈ లయానికి జగ జన్మానికి కాలభేదము ఉన్నది. కాబట్టి కాలభేదం చేత జగ జన్మము ఉండొచ్చును, జగ లయము ఉండొచ్చును. ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు. కాబట్టి అన్ని లక్షణాలు ఒక్కడిలో ఉండవచ్చును, అవి విరోధములు కావు. కాబట్టి ఎట విరోధం కాలేదు? కాలభేదాన్ని బట్టి విరోధములు కావు. ముసలోడైతే పొరగాడు కాదు, పొరగాడైతే ముసలోడు కాదు. ఆ కాలం వచ్చినప్పుడు ఈ పొరగాడే అప్పుడు ఏమవుతాడు? ముసలోడు అవుతాడు. తప్పేమున్నది అక్కడ? ఒకడిలోనే ముసలితనం ఉన్నది, యవ్వనము ఉన్నది, శిశుత్వం ఉంది. బాల్యం నుంచి తర్వాత యవ్వనం, యవ్వనం నుంచి తర్వాత మరి ఈ ఒక్క శరీరంలోనే కదా వచ్చినాయి. ఇదే శరీరం కదా, ఇంకో శరీరం కాదు కదా. ఈ మూడు లక్షణాలు వచ్చినాయి కదా, మూడు పరస్పర విరుద్ధములా అంటే కాలేదు. ఒక కాలంలో లేవు, ఏకకాలంలో ఉంటే అప్పుడు పరస్పర విరోధం అవుతాయి. మరి అప్పుడు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి, విరోధం లేదు కాబట్టి జగ జన్మ స్థితి లయములనేవి పరమాత్మను గుర్తించడానికి చక్కగా సరిపోతుంది. కాబట్టి మూడు లక్షణాలు కలిగిన వాడు ఒకడే బ్రహ్మ. బ్రహ్మ అని అక్కడ ఏకవచనం చెప్పినాడు కాబట్టి ఈ మూడు లక్షణాలు కలిగిన వాడు ఒక్కడే అని తెలుస్తున్నది. నీవు మూడు లక్షణాలు బట్టి ముగ్గురు బ్రహ్మలు అని చెప్పడానికి అవకాశం లేదు. విశేషణానాం ఏకాశ్రయతయా, విశేషణాలు అనేవి ఒక వస్తువునందే ఆశ్రయించి చేరి కూడి ఉంటున్నాయి కాబట్టి ప్రతీతేహే ఏకస్మిన్నేవా. ఈ ప్రతీతి ఆ విశేషణాలన్నీ అందులోనే కనిపిస్తున్నాయి అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆ ఒక దాంట్లోనే కనిపిస్తున్నది. ఆ పుండరీక దడ అవల ఆయత ఈ క్షణం అన్నప్పుడు ఆ లక్షణాలన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి కదా. తెల్లగా ఉన్నది, ఎరుపెరుపు రేఖలు ఉన్నాయి, సుకుమారత్వం ఉన్నది, ఆహ్లాదకరత్వము ఉన్నది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఉండొచ్చునా? ఆ శుభ్రంగా దాంట్లో ఇన్ని కలిపి ఈ ఒక్కటేనండి. ఇన్ని లక్షణాలు ఇందులోనే ఈ కంటిలోనే ఉన్నాయండి. ఈ కన్ను ఎక్కడుంది? ఆ ఒక్కటిలోనే ఉన్నాయి. మరి ఒక వస్తువు చెప్పటంలే. కాబట్టి ఏకస్మిన్నేవ ఉపసంహారాత్, ఉపసంహారం అంటే ఒక దాంట్లోనే చేరి ఉండడం. ఖండత్వాదయస్తు, ఖండో ముండో పూర్ణ శృంగో గౌ అని చెప్పింది కదా, మరి అక్కడ చెప్పిన ఖండత్వాదులు ఉన్నాయే, అవి ఎట్లా అంటే విరోధాదేవా. ఖండమైతే ముండం కాదన్నావు, ముండమైతే పూర్ణ శృంగం కాదు. కాబట్టి అవి పరస్పరం వాటికి వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం కారణం చేతనే గో వ్యక్తి భేదం ఆపాదయంతి. ఖచ్చితంగా ఖండహ గౌహు ఇది వేరే, ముండహ గౌ అది వేరు, పూర్ణ శృంగహ గౌహు ఇది వేరు అనే భేదాన్ని స్పష్టంగా ఆ వైరుధ్యమే, విశేషణాలలో ఉండే వైరుధ్యమే వ్యక్తుల యొక్క విభేదాన్ని భేదాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఒక్క వస్తువు అని ఏకవచనం ఉన్నా అవి చెప్పదు. అత్రతు కాలభేదేన జన్మాదీన అన్న విరోధ. ఈ బ్రహ్మగారి దగ్గరలో జగ జన్మ, జగ స్థితి, జగ లయము అనేవి వైరుధ్యం కదా, అంటే కాల విరోధం ఉన్నది కాబట్టి విరోధం లేదు. శ్రీమతే రామానుజాయ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.